సంబంధిత సంస్థలు మీరు కానీ అంటే అధికారులు మీరు కానీ ఏ రకంగా ప్రజలకు చేస్తే బాగుంటుంది ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని సజెషన్స్ ఇస్తే మీ సజెషన్స్ చాలా విలువైనవి ఆ అన్నిటి కూడా కన్సిడరేషన్లో తీసుకోబడతాయి కాబట్టి ఆ రకంగా చేస్తారు ఫ్రెండ్స్ లంచ్ కి ఇంకో 10 మినిట్స్ ఉంది అందుకనే కొనసాగుతున్నాము మిత్రులందరికీ నమస్కారం అండి నేను కేవలం నిన్న వంశీ ఇచ్చిన లెటర్ అంటే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీ పేరు మీద ఇచ్చిన లెటర్ గురించి మాట్లాడతాను వాళ్ళ దాంట్లో నాలుగు పాయింట్లు మెయిన్గా ప్రధానంగా వాళ్ళు ప్రస్తావించారు ఒకటి ఏంటంటే న్యాయపరమైన అంశం ఓకే ఇది ఎవరైనా సరే కోర్టులో ఉంది దీన్ని కాదనలేం కానీ 2017లో సుప్రీంకోర్టు ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది మనకి సొసైటీని డెవలప్ చేసుకోమని చెప్పేసి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు దానికి ఎందుకు క్లారిఫై ఇవ్వట్లేదు వాళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ ఫైనల్ వచ్చిన తర్వాత మేము చేస్తామని మాత్రమే చెబుతున్నారు కానీ ఇంటీరియం ఆర్డర్లో డెవలప్ చేసుకొని మీరు ఫ్లాట్లు వేసుకొని డెవలప్ చేసుకోండి కానీ కన్స్ట్రక్షన్ మాత్రమే చేయొద్దు అని చెప్పి చెప్పింది సుప్రీంకోర్టు ఇంటీరియం ఆర్డర్లో కానీ దాని గురించి మాత్రం వీళ్ళు ఎక్కడ మాట్లాడలేదు న్యాయపరమైన అంశం దాని గురించి మాట్లాడలేదు వీళ్ళు ఎక్కడ అది ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు దాని గురించి మేము మాట్లాడితే మమ్మల్ని దొంగలు అంటారు లేకపోతే గ్రూపులు అంటారు ఇంకోటి ఇంకోటి అంటారు అది వాళ్ళకి అంటే వాళ్ళ వాళ్ళని భయపడుతున్నారు వాళ్ళకి మేము మాట్లాడుతున్నామంటే ఇంకొకటి స్థలాల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఏ స్థలం అభివృద్ధి చేశారండి వాళ్ళు ఇప్పటి వరకు ఏ స్థలం అభివృద్ధి చేశారో చెప్పమనండి నిజాంపేట ల్యాండ్ మేము సర్వే చేయించాం ఉదయ్తో పాటు మేమందరం కలిసి సర్వే చేపిస్తే 32 ఏకర్స్కి తక్కువ ఉంది 31 ఏకర్స్ 31.3 గుంటాస్ మాత్రమే ఉంది 32 ఏకర్స్ కూడా తక్కువ ఉంది ఇంకా అది అయిపోయిన తర్వాత కూడా ఆ సర్వే అయిపోయిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆక్రమణలు జరిగినాయి ఆ ఆక్రమణలు ఎందుకు అడ్డుకోలేదండి ఎవరో ఒక గుడి చేశారని చెప్పేసి ఒకటి ఇచ్చేశారని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటే వెళ్ళి ఈ కమిటీ వాళ్ళు దాన్ని కూల్ చేశారు వాళ్ళు కూల్ చేసిన మరో 10 రోజుల్లోనే వెంటనే 6 ఎకరాలు కబ్జా చేస్తూ ఫెన్సింగ్ వేశారు అక్కడ దాన్ని ఎందుకు ఆపలేకపోయారు వాళ్ళు దాని గురించి మేము మాట్లాడితే మమ్మల్ని ఇంకొక కమిటీ వాళ్ళు వాళ్ళు రెచ్చగొడుతున్నారు అంటారు అంటే క్వశ్చన్ చేయడం తప్ప అది ఒకటి అక్కడే అదే సమయంలో వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కమిటీ వాళ్ళు పోలీసులు ఏం చెప్పారు అక్కడ కబ్జా జరుగుతుందండి కాపాడండి అని చెప్పేసి వీళ్ళు అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు పోలీసులు ఏం చెప్పారు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు మీకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆక్రమణ తొలగించుకోమని చెప్పింది మీరు దగ్గరుండి ఫెన్సింగ్ వేసుకొని కోర్టు ఆక్రమణలో తొలగించుకోండి అని చెప్పేసి మీకు ఆర్డర్ ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు పద్దాకులు మేము ఎందుకు వస్తాం మీకు మీ స్థలాలు మీ మీకు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు దాన్ని రక్షించుకోవడం లేదు అని చెప్పేసి పోలీసులు స్పష్టంగా ముఖాల మీద చెప్పారు దాని గురించి వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు అది స్థలాల అభివృద్ధి గురించా ఇంకొకటి నిజాంపేట స్థలంలో మేము కాంటూర్ లెవెల్లో ఎంత గ్రావిటీ ఉంది అంటే ఎంత రాయి ఉంది ఎన్ని లక్షల మెట్రిక్ టన్లు ఉంది తీస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది లేకపోతే ఎన్ని నెలలు పడుతుంది రోజుకి ఎంత తీయగలము ఇవన్నీ మేము ఎస్టిమేషన్ వేయించాం ఎస్టిమేషన్ వీళ్ళు ఆ టైంలో వీళ్ళు 30 కోట్లు ఇస్తే మేము రాయి తీపిస్తా ఉన్నారు 30 కోట్లు పెట్టి మీరు రాయి తీయించే బదులు మేము చెప్పాం 30 కోట్లు కాదు దీనికి సంబంధించి చాలామందికి రాయి అవసరం ఉంటుంది పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఫ్రీగా చేసుకుంటారు లేకపోతే నామినీగా ఎంత అని చెప్పి మాకు పే చేయండి అని చెప్పి అడుగుతారు వాళ్ళు దాని ప్రకారం మీరు తీసుకోండి అని చెప్పి చెబుతారు దానికి మేము మొత్తం నిజాంపేట ల్యాండ్ మొత్తం కలిపి సర్వే చేయించి లేస్తే 40 లక్షల మెట్రిక్ టన్లు రాయి ఉంది అక్కడ అంటే ఆ రోజు మేము కాంటూర్ లెవెల్ అంటే భూమి సమానంగా ఉన్న వరకు రాయి అది భూమి లెవెల్ వరకు కానీ భూమి లెవెల్ కంటే కింద కూడా చేయించాం మేము ఇంకా ఒక 6 అడుగులు 7 అడుగులు కిందకి కూడా చేయించాం సర్వే ఎందుకంటే రేపు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఎవరికైనా రాయి ఉంటే రాయి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అది కూడా తీస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా ముందు చూపుతుంటే అది చేయించాం రాయి మొత్తం కూడా చేయించాం దానికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి కమిటీ వాళ్ళతో కూడా కన్స్ట్రక్షన్ వాళ్ళు కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలతో వాళ్ళతో కూడా మాట్లాడాం వాళ్ళు చెప్పారు ఏం చెప్పారంటే మీరు మాకు లెటర్ ఇవ్వండి మేము చేస్తామన్నారు మళ్ళీ పైపెచ్చు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పిలిపించాం మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తామన్నారు వాళ్ళు పోలీసు క్లియరెన్సు మైనింగ్ డిపార్ట్మెంట్ క్లియరెన్సు లోకల్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ క్లియరెన్స్ ఇవి అన్నిటి మాకు పర్మిషన్ ఇస్తే మేము రాయి తీస్తామని చెప్పి అన్నారు అది అదే విషయం మేము చెప్తే మేము దొంగలం వాళ్ళకి మేము ఎప్పుడు వాళ్ళని వ్యతిరేకంగా మేము ఎక్కడ మాట్లాడలేదు వాళ్ళు ఇంతమడికి
వంశీ గానే క్రాంతి గానే లేక మీద పల్లెరాయకు గానీ మిగతా గానీ ఎక్కడైనా సరే మేము వ్యతిరేకంగా ఇప్పటివరకు మాట్లాడామా? ఎక్కడా మాట్లాడలేదు ఇంతవరకు. కానీ మమ్మల్ని గ్రూప్ కింద ప్రవేశిస్తారు. వంశీ ఒక రకంగా చెప్పాలంటే వంశీయే మాకు ఇది ప్రేయర్. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు మన ప్రతి జనలపాటి మీటింగ్లో, జేఎన్జే మ్యాక్ సొసైటీ యాక్ట్ ప్రకారం సొసైటీ కమిటీ మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే పనిచేయదో ఆ పనిచేయని కమిటీ పక్కన పెడితే సభ్యులే పక్కన పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిందే కదా మనం చేస్తుంది. ఆయన పక్కనే ఉన్న మనం వాళ్ళని వ్యతిరేకం చేస్తున్నాం లేదు కదా. మ్యాక్స్ సొసైటీ యాక్ట్ ప్రకారమే సభ్యులందరం కలిసి సమావేశం అవుతున్నాము, దాన్ని డెవలప్ చేస్తున్నాం, అది మేము చేస్తున్న పని, అది తప్ప అంటారు. మరి ఇప్పుడు మీరు గ్రూప్ రావణ రావు గ్రూప్ అని ఆ గ్రూప్ అని చెప్తారా వీళ్ళు? అది కాదు కదా మనకు కావాల్సింది. మీరు ఏం చేస్తున్నారని చెప్పట్లేదు. మీరు ఏ కాడికి ఎదుటని మీరు రాయటానికి మీరు ప్రయత్నిస్తున్నారు. మేము ఎప్పుడు రాయలేదు మీ మీద. ఈ విధంగా వెళ్తే పని అవుతుందని చెబుతున్నాం మేము. అది మీకు అది నొప్పి అయితే ఎట్లాగా? ఈరోజు కూడా ఈరోజు ఇక్కడ మీటింగ్ అని చెప్పేసి నిన్న సాయంత్రం చాలామందికి మెసేజ్లు పంపించారు. నా దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి, మెసేజ్లు పంపించారు. ఈరోజు మార్నింగ్ ఫోన్లు కూడా చేసి చెప్పారు మీరు ఆ మీటింగ్కి వెళ్ళొద్దు అని చెప్పేసి. అంటే భయం ఎందుకు వీళ్ళకి? వీళ్ళకి భయం ఎందుకు అసలుకి? మన మీటింగ్ వచ్చే వాళ్ళు కూడా చాలామంది మాకు తెలుసు. ప్రతి మీటింగుల్లో వాళ్ళ మనుషులు వస్తారు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు వాళ్ళకి ఇస్తారని తెలుసు మాకు. అయినా మేము భయపడలేదు, ఎందుకంటే మేము ఓపెన్గా మాట్లాడుతున్నాం. అన్నీ అవసరమేముంది మాకు. దాంట్లో ఇంకొకటి అండి, నిజాంపేట ల్యాండ్. ఇంకొకటి నిజాంపేట ల్యాండ్ నరేంద్రబాబు ఖాళీ చేయడం. నరేంద్రబాబు దగ్గరకు వెళ్తే మాట్లాడితే మేము మాట్లాడతాం. మన మిత్రులు కూడా కొంతమంది నరేంద్రబాబు చూసిన వాళ్ళు ఉన్నారు. నరేంద్రబాబు వెళ్తే మీరు వచ్చి మాట్లాడితే నేను మీ నా స్థలం వదులుకొని వెళ్తామంటున్నాడు ఆయన. కానీ కమిటీ వాళ్ళు చెప్తే నేను అంగులో స్థలం కూడా వదులుకొని అని చెప్తున్నాడు. ఎందుకు వదులుకోమంటున్నాడు నరేంద్రబాబు? కమిటీ వాళ్ళకి నరేంద్రబాబు ఉన్న మధ్య సంబంధం ఏంటి? అది దాని గురించి ఎందుకు చెప్పలేదు వాళ్ళు? నరేంద్రబాబు మా వెళ్ళిపోతా ఉన్నాడు, మనం చెప్తే వెళ్ళిపోతా ఉన్నాడు. మీరు వచ్చి అన్న మీ కమిటీల మెంబర్స్ అందరు సభ్యుల గురించి నాకు తెలుసు, వాళ్ళ బాధలు నాకు తెలుసు. కానీ మీ కమిటీ వాళ్ళు చేసిన పనులకు నేను వెళ్ళను. ఏం చేసుకుంటారు చేసుకోండి. ఎందరో నేను కూడా వెళ్తా ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అన్న మాట? ఆయన దగ్గర కమ్మన నిజాంపేట ల్యాండ్లో ఆక్రమణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేను నరేంద్రబాబు దగ్గర ఉన్నాయి. వాళ్ళందరినీ ఖాళీ చేయించండి, నేను ఖాళీ చేస్తాను అప్పుడు అంటున్నాడు. వాళ్ళందరినీ ప్రోత్సహించింది ఎవరు చెప్పమనండి? దానికి మనం బాధ్యం. కమిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? దాని గురించి వాళ్ళు చెప్పరు. ఈ విషయాలు ఏమి సభ్యులకు చెప్పకూడదు, చెప్తే వాళ్ళకి ఎక్కడో కాలుతుంది. అది మేము కావాల్సినా? దాని గురించి మేము ఎక్కడ అడగట్లే కదా. ఇంకొకటి పేట పరిశ్రమ స్థలం గురించి అడిగారు వాళ్ళు. పేట పరిశ్రమ స్థలంలో మేము డెవలప్ అడిగాము చేస్తున్నామని చెప్పేసినారు. పేట పరిశ్రమ స్థలంలో ఏం చేశారండి వీళ్ళు? టిన్ టవర్స్ పేపర్లో వస్తే టిన్ టవర్స్ కడుతున్నారని చెప్పేసి పేట పరిశ్రమ స్థలంలో చెప్తే అప్పుడు మేము హడావడిగా 10 మంది వెళ్ళి సమావేశమయ్యి డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ ఆయన కరోనా అని చెప్పేసి అప్పుడు వెళ్ళిపోయాడు. ఆయన ఒక లెటర్ ఇచ్చేసి ఆర్డీఓతో మాట్లాడాము మేము స్వయంగా. రమణ రావు గారు ఆర్డీకి ప్రతి గంటకు ఒకసారి రమణ రావు గారు ఆర్డీఓకి ఫోన్ చేసి మాట్లాడి మా స్థలంలో ఇది మా స్థలం అండి, మీరు ఎందుకు వేస్తున్నారు ఇక్కడ అంటే మీ స్థలం మాకు తెలియదని అన్నాడు ఆర్డీఓ. లేదండి ఇది గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్, జీవో కూడా ఉందండి మాకు అని చెప్తే సరే సార్ అని చెప్పేసి అన్నాడు. మాకు తెలియదండి మేము వేస్తున్నాం అక్కడ. రేపు టిన్ టవర్స్ శంకుస్థాపన చేయడానికి డెవలప్ చేయమని చెప్పేసి స్థలాన్ని నేనే పంపించానండి ట్రాక్టర్లో అన్నాడు ఆర్డీఓ. కానీ ఆయన ఆ విషయం మనకి ఎందుకు చెప్పలేదు వీళ్ళు? అప్పుడు మేము దానికి సుప్రీంకోర్టు మన మిత్రులు ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జికి లెటర్లు రాశారు. ఒక కెమెరామెన్ కూడా అన్నాడు అందుట్లో, ఇక్కడ ఉన్నాడు రమణ అని. వాళ్ళు వీళ్ళు ముగ్గురు సుప్రీంకోర్టు లెటర్లు రాపిస్తే మేము సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం జిల్లా కలెక్టర్లకి మెసేజ్ సుప్రీంకోర్టు నుంచి ఫోన్లు వస్తే అప్పుడు వాళ్ళు ఆపారు. అది అప్పుడు హడావుడిగా ఆర్డీఓ కలెక్టర్ వీళ్ళంతా సమావేశం అయ్యి కేటీఆర్ దగ్గరికి వెళ్ళి ఇది జరిగిందని చెప్తే కేటీఆర్ వెంటనే జర్నలిస్టులను ముట్టుకోవద్దు అని చెప్పేసి మరొక చోట టిన్ టవర్స్కి శంకుస్థాపన చేయమని ఇచ్చాడు ఆయన ఇచ్చారు. దాన్ని మనం మెసేజ్ పెట్టిన తర్వాత ఇది మెసేజ్ అని నేనే స్వయంగా పెట్టిన తర్వాత గ్రూప్లో రెండో రోజు వీళ్ళు మనకి పేట పరిశ్రమ టిన్ టవర్లో మన శంకుస్థాపన చేయట్లేదు, ప్రెస్ క్లబ్లో పెట్టిన మీటింగ్ క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి అన్నారు. అదే వీళ్ళు చేసింది అంటే మేము చేసిన తర్వాత వాళ్ళు మెసేజ్ పెట్టి మమ్మల్ని అంటారా? ఇది మేము చేసిన నేరమా? పేట పరిశ్రమ స్థలాన్ని కాపాడుకోవడం కోసం మేము చేసిన నేరం అది? మమ్మల్ని దొంగలు అంటారా, గ్రూపులు అంటారా, రెచ్చగొడుతున్నాం ఆ జనాలని? ఎంతమంది రెచ్చగొట్టాము పేట పరిశ్రమ స్థలంలో? ఇది వాళ్ళకి అమ్మ ఏ మాత్రం వాళ్ళకి ఇది ఉందా అసలుకి? ఇంకొకటి అండి, సరే ప్రొవోక్ చేస్తున్నారు అని చెప్పేసి ఉన్నారు. ప్రొవోక్ చేస్తుంది ఎవరు ఈరోజు మెంబర్స్ని? భయపడుతుంది ఎవరు? నిన్న మీటింగ్ రమ్మని చెప్పేసి అందరూ పెడితే మెసేజ్లు పెట్టేసింది భయపెట్టింది ఎవరు? మీరు ఫోన్లు చేసింది ఎవరు? ఎన్ని రికార్డులు ఉన్నాయి ఇక్కడ దీంట్లో?
మీకు మహేశన్ కెమెరామన్ ఉన్నాడు ఆయన ఇంకొక వ్యక్తి ఫోన్ చేసి ఎవరికి వంశీకి దగ్గర ఉన్న వ్యక్తి ఫోన్ చేసి నీ మెంబర్‌షిప్ కూడా క్యాన్సిల్ చేస్తా ఉన్నాడు నువ్వేంది మాకు ఎదురేంగా పని చేస్తావు మీ మెంబర్‌షిప్ క్యాన్సిల్ చేస్తా ఉన్నారు అట్లా నరసింగరాజుకి వంశీకి మధ్య జరిగిన రికార్డు మొత్తం మీ ముందు పెడితే అప్పుడు మీకు తెలుసిది వంశీ ఏం చేస్తాడు అన్నది వంశీ నరసింగరాజు మీద కేసు పెడతానని పొల్లి మీద కేసు పెడతాను నీ సంగతి తెలుసా అన్నాడు ఆఫ్టర్ ఆల్ నువ్వు నా కింద ఎంప్లాయీ నువ్వేది నాకు చెప్పేదని అన్నాడు అటువంటి వాళ్ళు మాట్లాడితే పెట్టమనండి అన్నాడు ఆయన ఎవరు చేస్తుంది ఎవరు ప్రోవోక్ చేస్తుంది ఎవరు మేము చేస్తున్నాం మీరు చేస్తున్నారా సభ్యులు రచ్చగొడుతుంది ఎవరు సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేస్తుంది ఎవరు మీరా మేమా మళ్ళీ ఇంకొకటి సొసైటీ ఎలక్షన్స్ గురించి అడిగితే సొసైటీ ఎలక్షన్ గురించి మాట్లాడరు వాళ్ళు దీంట్లో ఎక్కడ సొసైటీ ఎలక్షన్ గురించి మాట్లాడారు వాళ్ళు 2013 తర్వాత ఇంత మటుకు సొసైటీ ఎలక్షన్ గురించి వాళ్ళు మాట్లాడలేదు మాట్లాడితే మీకేదని అంటారు ఇదే క్రాంతి నిజాంపేటలో ఉదయలో ఇదంతా ఉన్నప్పుడు జనబాటి మీటింగ్ ఉన్నప్పుడు ఇదే క్రాంతి ఒక మాట అన్నాడు సభ్యులతో మీరు ఏ విధంగా రచ్చకొట్టి మీటింగ్లు పెడితే మీకు ఈ స్థలం కూడా రాకుండా చేస్తామన్నారు అంది రికార్డు ఉంది అది దాని మీద మేము ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు మేము ఎందుకు వెళ్ళట్లేదు మాకేం పని లేదా లేకపోతే మీ ఉద్యోగాలు లేవో మేము పని చేసి వాళ్ళం కాదా ఈ రికార్డులు మేము బయట పెడితే ఏమవుతారు మనమే క్రిమినల్ కేసు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు నేను లెటర్లో పెట్టాడు చేయమండి ఎవరైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు చూస్తాం మేము కూడా ఎవరెవరు భాగవతం బయటకు పెట్టేస్తాం నిజాంపేటలో ఎవరైనా చట్టం నిజాంపేటలో ఏం జరిగింది ఆక్రమణకు సంబంధించి మొత్తం బయటకు తీస్తాం మా దగ్గర ఉన్నాయి అంతా రికార్డులు పేట పరీక్ష స్థలంలో ఎందుకు రావాలని మాకు తెలుసు వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఇంకొకటి ముఖ్యమంత్రి గారు మనకు స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు ఆయన కానీ నేను ఎప్పుడు కలిసారు చెప్పమండి వాళ్ళని ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు మాత్రం ధైర్యం లేదు వీళ్ళకి ఎస్ మేము ఈరోజు కలిసాం సీఎం గారిని ఇంతమందిని కలిసాం సీఎం గారు ఏ విధంగా చెప్పారు ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు ఆ మాత్రం ధైర్యం లేదు వీళ్ళకి ఇటువంటి చెప్పరు వాళ్ళు అన్నీ దాచిపెడతారు కానీ మనం ఏదైనా జనాలు చెప్తే మాత్రం వాళ్ళకి ఎక్కడైనా కోపం వస్తుంది మేము ఎప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఇంతమందికి మెసేజ్లు పెట్టలేదు కమిటీ గురించి మాత్రమే పెట్టాం కమిటీ పని చేయట్లేదు మాత్రమే చెప్పాము మేము కమిటీ పని చేయట్లేదు మ్యాక్స్ సొసైటీ పరంగా కమిటీ పక్కన పని చేయవైతే పక్కన పడేసి మెంబర్స్ పని చేసుకోవచ్చు ఆ విధంగానే మేము చేస్తున్నాం అప్పుడు ఇప్పుడు ఇంకొకటి వాళ్ళు ఎలక్షన్లు పెట్టలేదు ఎలక్షన్ గురించి తప్పించుకుంటారు మరి 2019లో ఫిబ్రవరి మార్చి నుంచి కరోనా విపరీతంగా ఉంది 2019లో అప్పటి నుంచి మొన్నటి వరకు కరోనాతోటి అల్లాడిపోయిన స్టేట్ మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం మరి ఆ టైంలో వీళ్ళు ఎలక్షన్ ఎలా పెట్టుకున్నారు ఇనాన్ మనసుగా ఎలా ఎలక్ట్ అవుతారు వీళ్ళు అది సభ్యులు మోసం చేయడం కదా అది క్రిమినల్ కాదా దాని మీద యాక్షన్ తీసుకుంటే వీళ్ళు ఏమవుతారు లెటర్లు పెట్టంగానే సరే కాదు వాళ్ళ దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ పెట్టమనండి బయట తీసుకోమండి మేము యాక్షన్ మేము కూడా తీసుకుంటాం యాక్షన్ ఎవరెవరు లిస్టు తోడు సహా నిజాంపేటలో ఏమేమి జరిగింది పెట్టు పక్షులు ఏం జరిగిన లిస్టు సహా మా దగ్గర మొత్తం బయట పెడతాం ఫోటోలతో సహా రికార్డులతో సహా ఉన్నాం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు రికార్డులు ఉన్నాయి మా దగ్గర అంత వేరు పప్పులు మేము ముందు వెళ్తున్నావా ఇష్టం వంటి చేసుకుంటా ఉంటారు వాళ్ళు రచ్చగొడతా ఉంటారు సభ్యులనేమో గ్రూపులు అంటారు సభ్యులు కావాల్సిన మేము సభ్యులు దీనికోసం మేము చేస్తున్నాం అందువలన మేము చేసేది ఏం లేదు సభ్యులను మేము లెటర్లు డెవలప్మెంట్ చేసుకోవడం కోసం మేము ఒక ముందుకు వెళ్తున్నాము దాని గురించి మేము పోరాటం చేస్తున్నాం అంతేగాని మాకు వాళ్ళంటే వ్యతిరేకం కాదు వాళ్ళంటే మాకు ఇగో కాదు ఈర్ష్య కాదు కోపమో కాదు వాళ్ళు చెప్పిన దానికి మాత్రమే మేము సమాధానం చెప్పాం ఇప్పుడు కూడా ఇంకోసారి చెప్తున్నా వాళ్ళు ఏ లెటర్ ఇచ్చారో ఆ లెటర్కి మాత్రమే ఇప్పుడు సమాధానం ఇచ్చాం వాళ్ళకి వ్యతిరేకంగా మాత్రం మేము మాట్లాడలేదు ఇది మేము చెప్పదలుచుకుంది సభ్యులందరికీ థ్యాంక్ యూ అండి ధన్యవాదం అందరికీ నమస్కారం అండి సీనియర్ జర్నలిస్ట్ మీద అందరూ సీనియర్లు ఎందుకంటే 14 ఏళ్ల క్రితం మనం ఈ సొసైటీలో మెంబర్స్ అయ్యాం దాని తర్వాత ఎవరైనా సీనియర్స్ అవుతారు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2008 ప్రాంతంలో మనము ఈ సొసైటీలో మెంబర్స్గా అయినప్పుడు మనకు ఏదైతే ఒక 200 గజాలు 220 గజాలు స్థలం ఇస్తుందని ఆశపడ్డామో దాని విలువ ఆ రోజు 4 నుంచి 5 లక్షల రూపాయలు మనం ఏదో చర్మాసులు 50% ఆఫ్లో దొరుకుతుంది అన్నట్టుగా 2 లక్షలకి స్థలం వస్తుందని కొన్ని తొందరగా డబ్బులు కట్టేసాం కొంచెం తెలివిగా ఆలోచించుంటే అదే 2 లక్షలకి నార్సింగ్లాడి ప్రాంతంలో మనకు 250 గజాలు వచ్చేసేది ఆ రోజు నేను చాలామంది చెప్పాను కూడా 30-35 లక్షల రూపాయలకి ఎకరా దొరుకుతుంది కోకాపేటలో ఆ రోజు రాజశేఖర రెడ్డి నమ్ముకోవద్దు ఎందుకంటే 2008 ఈ జీవో ఇచ్చే ముందు రాజశేఖర రెడ్డితో మాకు సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగాయి నేను కొద్దిగా స్మెల్ చేయగలిగాను ఇదేదో కొద్దిగా ఇబ్బంది జరిగేటట్టుందండి చాలామంది అప్పుడు శైలేష్ వీళ్ళందరూ చాలామంది వచ్చేవాళ్ళు అప్పుడు మనం తలా 2 లక్షల రూపాయలు చెప్పిన 20 కోట్ల రూపాయలతో ల్యాండ్ కొనుక్కుంటే 70 ఎకరాల ల్యాండ్ ఆ రోజే వచ్చేది కానీ మనం పని చేయలేకపోయాం అది కొంచెం అనాలోచిత చర్యగా ఆ రోజు మనం చెప్పుకున్నాం ఎనీవే అయిపోయింది ఏదో అయిపోయింది 2008 నుంచి ఇప్పటివరకు దాదాపుగా 14 సంవత్సరాల్లో
చిన్న సంఘటనలు ఏం జరిగినాయి అంటే ఎవరైనా ఒక గృహ ప్రవేశానికి వెళ్ళినప్పుడు ఓకే మన స్థలం వస్తే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఏందిరా ఏదైనా వచ్చిన ఫ్లాట్ కొనుక్కోవచ్చు కదా అంటే మాకు స్థలం వస్తుంది మేము కట్టేసుకుంటాం మేము బ్రహ్మాండమైన కాలనీ కట్టుకుంటామని తెలియకుండా ఒక ఎమోషనల్ కాంటాక్ట్లోకి వెళ్ళిపోయాం మన స్థలంతో ఇప్పుడు కూడా మా అబ్బాయి ఉంటాడు ఏనా ఎప్పుడు వస్తుంది అని నిజమే నవ్వి ఊరుకోవాల్సి వస్తుంది ఇది తప్పు కాదు కాలం మనతో ఆడుకున్న ఒక భయంకరమైన క్రీడ చాలామంది మనుషులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు మనల్ని ఇబ్బంది పెట్టారు రకరకాల సమస్యలు మన స్టేట్ డివిజన్ అని కరోనా అని రకరకాల కారణాలు మనల్ని మన లక్ష్యం నుంచి దూరంగా పెట్టాయి మిగతా టెక్నికల్ ఇష్యూస్కి పోదలుచుకోవాలి ఎందుకంటే పెద్దలు చాలామంది మాట్లాడారు కానీ ఈ ఎమోషన్ మనం కావాలని మిస్ అవుతున్నామేమో అనిపిస్తుంది మనం గట్టిగా మాట్లాడి మన స్థలాన్ని మనం తీసుకోవడం మన హక్కుగా తీసుకోవడం అనే విషయాన్ని మనం మిస్ అవుతున్నాం ఈరోజు చూస్తే గట్టిగా చూస్తే 100 మంది ఈరోజు మిత్రులు వచ్చారు అంటే 1000 మంది వస్తే బాగుండేదా డెఫినెట్గా బాగుండేది ఎందుకంటే స్థలం సరిపోదు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసుకుంది 100 నుంచి 120 150 అంతే అంతకంటే కాదు అంటే మిగతా వాళ్ళకి అవసరం లేదా అవసరమే మరి ఎందుకు రాలేదు వాళ్ళకి నమ్మకం లేదు ఇప్పుడు రమణారావు గారు ఉన్నారు పెద్దలు ఆయన గ్రూపు మనం ఆల్రెడీ 2008లో గ్రూప్గా ఏర్పడ్డాం మళ్ళీ రమణారావు గారు గ్రూపు ఇంకో గ్రూపే ఉంది అసలు జేఎన్జే అంటేనే గ్రూపు ఇంకో గ్రూప్ ఏమంటే జేఎన్జే గ్రూప్ కదా మనందరం ఈ గ్రూప్లో సభ్యులం సో దీంట్లో మళ్ళీ సబ్ గ్రూపులు తీసుకొచ్చి విడగొట్టి వేటాడి రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మిగతా వాళ్ళు చేస్తున్నారు పేర్లు అనవసరం గత జనరల్ బాడీ మీటింగ్లో మనకు శిల్పకళా వేదికలో జరిగినప్పుడు వంశీ గారు ఒక విషయం చెప్పారు అంటే ఆఫ్ ద రికార్డ్ కాదు అది ఆయన మైక్ పట్టుకొని ఇలానే మీటింగ్లు చెప్పారు ఏంటంటే మనం తలా మరో 3 లక్షల రూపాయలు కాంట్రిబ్యూట్ చేసుకోగలిగితే ల్యాండ్ డెవలప్ చేసుకోవడానికి చాలా బాగుంటుందని ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కరెక్ట్ చేయొచ్చు మీరు అంటే నాకు అనిపించింది అప్పటికే 2 లక్షల రూపాయలు కట్టారు 2 లక్షల రూపాయల్లో కొంత డబ్బులు మనకు వెనక్కి వచ్చినాయి ఇంకా వెనక్కి వచ్చిన డబ్బులు చాలామంది ఆ 2 లక్షల రూపాయలు వడ్డీకే కట్టారు నాకు తెలుసు 2 లక్షల రూపాయలు ఆ రిటర్న్ వచ్చిన డబ్బులు అప్పటిదాకా వడ్డీ కట్టారు సో 2 లక్షల రూపాయలు మనం ఫిజికల్గా కట్టేటే లెక్క చాలామంది చెప్తుంటే మనకు కట్టింది లక్ష్యం కదా అంటుంటే నిజమే లక్ష్యం అనుకున్నాం కానీ చాలామందికి అది అప్పటించి వడ్డీలు కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు సో ఒక 15 సంవత్సరాలు టెలివిజన్లో లేకపోతే ఇంకో చోట పనిచేసిన మనందరికీ జీవితంలో ఒక గుర్తు ఆ ప్లాట్ అది కూడా లేకుండా చేస్తానంటుంటే మనం ఏం చేయాలి ఇక సో దీనికోసం మనం గట్టిగా పోరాటాలు చేయాలి త్యాగాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక సర్వే చేయించడం సర్వే చేయించిన తర్వాత ఆ ల్యాండ్లో మనం వెళ్ళి ఎవరైతే ఆక్యుపేషన్లో ఉన్నాడో వాడిని బయటికి తరిమి వాడిని బతికినాడి లేకపోతే 2 పీకి వాడిని బయటికి పంపించే ఏర్పాటు మనం చేసుకోవాలి ఎంతోమంది జీవితాలు మనం నిలబెట్టాం మన జీవితం మనం నిలబెట్టుకోలేకపోవడం చాలా దారుణం నేను రెచ్చగొట్టలేదు మిత్రులారా నేను నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా ఆవేదన ఉంది నేను దాదాపుగా 28 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను మనల్ని పక్క స్టేట్ వాళ్ళ కింద లెక్క కడుతున్నారు ఇంకోటి ఏదో డిఫరెన్స్ క్రియేట్ చేశారు వంశీ కూడా ఎక్కడి నుంచో వచ్చినవాడే వంశీ కూడా ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరగలే మేబీ డిస్పారిటీస్ని మన మధ్యలో తీసుకురాకుండా ప్రాంతీయతత్వాల్ని కులతత్వాల్ని మతతత్వాల్ని తీసుకురాకుండా ఉంటే ఒక జర్నలిస్ట్ ఇజ్ ఏ యూనివర్సల్ సిటిజన్ అనే ఒక కాన్సెప్ట్ మనం తీసుకుంటే బాగుంటుంది అలా మనం ముందుకెళ్ళడం చాలా అవసరం దీని తర్వాత ప్రతివాడు 3 లక్షలు ఇవ్వాలంటే ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనందరం మిత్రులు మీలో కూడా చాలామందితో నేను డిస్కస్ చేసి ఏం చేద్దాం ఇప్పుడు 3 లక్షల రూపాయలు కట్టాలంటే ఆ 3 లక్షల రూపాయలు అనే భూతం చూపించి ఇది ఇంకో 15 ఏళ్ళు వాయిదా వేసేస్తున్నారు ఏం చేయాలనుకున్నప్పుడు మిత్రులు చాలామంది ఇక్కడ ఉన్నారు కూడా సరే ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేశారు ఒకళ్ళేమో ఫ్రీగా చేస్తున్నారు నేను కూడా ఒకళ్ళేమో 2.5 కోట్లు నేను ఇస్తే నేను చేస్తాను ఒక కంపెనీ వచ్చింది నేను ఆ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దాని మీద రిపోర్ట్ తయారు చేశారు 1 లక్ష రూపాయలు అని అడిగితే నేను ఇవ్వలేనాయ్ బాబు నువ్వు చేస్తే చేయి లేకపోతే నీకు వస్తే కాంటాక్ట్ వస్తే చేసుకుంది అని చెప్పి పాపం ఆడు ఒక బుక్లెట్ ఇస్తే ఆ బుక్లెట్ తీసుకుని వంశీకి ఇచ్చా వంశీకి ఇచ్చి వంశీ నాకు ఆయనతో ఉన్న పరిచయం వంశీ ఇది ఒక మీరు ఒకసారి పరిశీలి చేయండి దాంట్లో నంబర్లు అయ్యి ఉన్నాయి మీరు మాట్లాడండి ఇంకేదైనా తగ్గించే పనే చూడండి అని ఆయన నేను ఏదో ఒక ఓపెన్ లెటర్ పెట్టాడు అదేదో గెజిట్ లాగా దాంట్లో నా పేరు రాశాడు నాకు అర్థం కాల ఆయన నా పేరు రాసి దాంట్లో ఏం చెప్పదలుచుకున్నా నాకు అర్థం కాల నేను వంశీకి ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ ఏంద్రే ఆ విషయంలో నేను ఆయనతో ఫోన్ చేసి మాట్లాడేదని సో వంశీ అనుకుంటాడు అందరూ వంశీలాగానే ఆలోచిస్తారని మంచిదే అందరూ వంశీలాగా ఆలోచిస్తే అందరూ వంశీలాగానే ఉండేవాళ్ళు గొడవ ఉండేది కాదు కానీ ఇక్కడ చాలామంది వంశీలాగా ఆలోచించలేని వాళ్ళు మిగతా వాళ్ళగా ఆలోచించిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఇల్లు అనేది చాలా ఎసెన్షియల్ కమోడిటీ ఈరోజు హైదరాబాద్కి 30-40 కిలోమీటర్ల అవతల 300 గజాలు 30 లక్షలు 40 లక్షలు అని మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం అలాంటిది నగరం నడిబొడ్డులో మనము మన ఒక ఆస్తుల ఇంటిని కట్టుకోవడానికి గుడిసె కావచ్చు కాక కట్టుకోవడానికి మనకు వచ్చిన అవకాశాన్ని ఇంకోళ్ళు ఎవరు వచ్చేసి దాన్ని
లాగేసుకొని వెళ్ళిపోతుంటే కడుపులో మండుతుంటుంది. సో ఈ విషయంలో మనం రమణారావు గారు నేను రిపోర్టింగ్లో అప్పుడప్పుడు చూసిన గుర్తు అంతకంటే కానీ నాకేం మిత్రుడు కాదు, ఆయన గ్రూపులు ఉండాల్సిన అవసరం నాకు లేదు. నిజానికి గ్రూపులు కట్టుకోవాల్సిన అవసరం మనకెవరికీ లేదు. మనందరికి కావాల్సింది ఒక గ్రూపు, అదే జేఎన్జీ గ్రూప్, అది ఆల్రెడీ ఉన్నది. ఇంకెవరైనా వాళ్ళ గ్రూపులు కావాలంటే అది ఇంకోళ్ళ గ్రూప్ ఏదైనా ఉంటే ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ప్లాట్, ప్రతి వాడికి కావాల్సింది ఇల్లు. రకరకాల సజెషన్స్ ఇచ్చారు వీళ్ళే, ఒక ఒక దాని ఏమంటారు ఫీలర్స్ వదలడం అనమాట. ఆ డెవలప్మెంట్కి ఇస్తే అపార్ట్మెంట్లు కడతారు, అపార్ట్మెంట్లు తలా ఫ్లాట్ వస్తుంది, లేదు రెండు చోట్ల అపార్ట్మెంట్లు కడితే రెండు ఫ్లాట్లు వస్తాయి, రకరకాల ప్రపోజల్ చెప్పారు. సరే ఏదో ఒకటి ఆడవండి ముందు, ఏదో ఒకటి ప్రపోజల్ కాంక్రీట్గా పెట్టండి, ఒక జనరల్ బాడీ పెట్టి ఆ ప్రపోజల్ పెట్టింది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో దాని గురించి మనం ఆలోచిద్దాం. తప్పేం లేదు, అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవడంలో దానివల్ల మునిగేది లేదు. ఆ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇంతవరకు మన నష్టం జరుగుతుంది. సో 2017లో సుప్రీంకోర్టు నుంచి మనకు ఇంటీరియర్ ఆర్డర్, రెండు స్థలాలు డెవలప్ చేసుకోండి కానీ ఆక్యుపేషన్లోకి వెళ్ళండి, కానీ అక్కడ కన్స్ట్రక్షన్స్ ఏం చేయొద్దు అని. మామూలుగా మన కేశవతో కూడా నేను మాట్లాడాను, కేశవ చెప్పడం కూడా మేము దాన్ని బేస్ చేసుకుని మేము చేసుకోగలిగాము, అది మాకు బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. తర్వాత ఎప్పుడో కట్టుకుంటాం, ఇది మాది అనేది గుర్తుంటుంది కదా, మేము లాటరీ వేసుకున్నాం, తలా ఒక ఫ్లాట్ తీసుకున్నాం, మంచిదే. కానీ మనం ఆ పని చేయలేకపోయాం, మనలో ఉన్న అనైక్యత లేదా మనలో ఉన్న అప్రకృత కమిటీలు చేసే రకరకాల దుమారాల వల్ల మనం లక్ష్యానికి చాలా దూరంగా ఉండిపోయాం. ఎక్కడి నుంచైనా ఒక మాట మీద నిలబడి ఒక ఆబ్జెక్టివ్ వైపు ప్రయత్నం చేస్తే పెద్ద కష్టం కాదు. ఎందుకంటే 2024 ఎన్నికల తర్వాత ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చాలా మార్పులు రాబోతున్నాయి. మీరందరూ తెలుసు, నాకంటే సీనియర్ జర్నలిస్టులు మీరు. ఎందుకంటే చేంజ్ ఇస్ కాన్స్టెంట్, మార్పు అనేది చాలా స్థిరం. సో మార్పులు జరుగుతూనే ఉంటాయి, అదొక్కటే స్థిరం కాబట్టి ప్రపంచంలో, మిగతా అన్నది అస్థిరాలు. సో ఈ మార్పులు మనకు వ్యతిరేకంగా జరగకుండా ఉండాలి అంటే ముందు ఇప్పుడున్న సిచ్యువేషన్ని మనం ఎలా క్యాప్చర్ చేసేయాలి. పెద్దలు చెప్పినాడు ఒకసారి సీఎం గారిని కలవడం, నాకు అనిపిస్తుంది సీఎం గారిని బదనాం చేసే కార్యక్రమం వీళ్ళందరూ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వెరీ గుడ్ ఎట్ హార్ట్, మనందరికీ తెలుసు కేసీఆర్ గారు చాలా మంచి మనసుతో ఉంటారు. ఏది అడిగినా సరే ఆయన కాదు అనరు, నాకు తెలిసేది కాదు అనలే నాకు ఎప్పుడైనా, నాకున్న జర్నలిస్టిక్ రిలేషన్షిప్లో. మేబీ ఆయన ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆయన బిజీ అయిపోయారు, మనకు ఎవరికి అందుబాటులో లేకపోవచ్చు. కానీ మనం చూసిన సీఎంస్లో నాజిల్ ఈజ్ ద ఫైనెస్ట్ వన్. కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన మూడులో సార్ ఇది చేయండి అంటే ఆయన నేను చేయను అని చెప్పే ప్రసక్తి నాకు తెలిసి ఉండదు. కానీ మన ప్రయత్నం లోపం, మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకొకటి వెళ్ళి దాన్ని చెడగొడుతూ ఉన్నాడు అంతే. దానికంటే ముందు మనం వెళ్ళే అనుకోండి, మేబీ యూ కెన్ కన్స్ట్రక్ట్ ఎ హౌస్. అందుకని మిత్రులారు అందరూ ఇప్పుడు కొన్ని కమిటీల గురించి సార్ చెప్పారు, కొన్ని కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పని చేయాలంటే వర్క్ డివిజన్ చాలా ఇంపార్టెంట్. ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ ముందుకెళ్ళడం వల్ల మనం కొంత పురోగతి ఉంటుంది. ఇప్పుడు అందరూ కలవకపోయినా ఆ కమిటీ ఎవరైతే రిప్రజెంట్ ఉన్నారో ఆ రిప్రజెంట్ కూర్చొని ఆ కమిటీ పని ఎంతవరకు వచ్చిందనేది వారానికో 10 రోజులకో నెలకోసారి కూర్చొని రివ్యూ చేసుకుంటుంటే రిజల్ట్ చాలా తొందరగా ఉంటుంది. ఒక కోఆర్డినేషన్ కమిటీనో లేకపోతే ఒక ల్యాండ్ డెవలప్మెంట్ కమిటీనో అట్లా కొన్ని కమిటీస్ చేసుకోండి. వెల్ఫేర్ కమిటీనో మన మిత్రులు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చింది నిలబడదాం పోదాం. దాదాపుగా 40 నుంచి 50 మంది మిత్రులు చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళందరినీ మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. సీ మన కోసం అలాగే వాళ్ళ కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్ కోసం. హైదరాబాద్లో గుర్తుపెట్టుకోండి, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో చదరపు అంగుళం కొనలేం మనం, చదరపు గజం పక్కన పెట్టండి, చదరపు అంగుళం కొనలేం. అంత ప్రీషియస్ కాబోతుంది హైదరాబాద్ ల్యాండ్, కొనలేం, అబ్సల్యూట్లీ కొనలేం. ఇదొక్కటే మనకున్న ఆపర్చునిటీ. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకి కలెక్టివ్గా ఒక సొసైటీ, దాన్ని ఒక కాలనీ రావడం అనేది మేబీ మనం లాస్ట్, ఇంకెక్కడ రాదు, ఇంకా భవిష్యత్తులో ఊహించలేం. సో ఈ ఆపర్చునిటీని మనం వదులుకోకుండా ఈ ఆపర్చునిటీని మనం క్యాప్చర్ చేసి ఏ ల్యాండ్తో అయితే మనం ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నామో ఆ ల్యాండ్ మనం సాధించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దయచేసి అందరూ సహకరిస్తారని, ఏమాత్రం భేషాలు లేకుండా, ఎవరి ప్రలోభాలకి భయాలకి లొంగకుండా, భయపడాల్సిన పనులే. మనం జర్నలిస్ట్గా వచ్చామంటే మనం యుద్ధంలో సైనికులుగా వచ్చినట్టు, మనం ఎన్నో యుద్ధాలు చేస్తుంటాం, ఎన్నో సాధించుంటాం, ఎన్నో జీవితాలను మార్చుంటాం. మన జీవితాలను మనం ఎందుకు మార్చుకోలేం? దయచేసి ప్రయత్నం చేయండి. ఐ థింక్ మన అందరం కలిసి సాధించగలం. పెద్దలు వీళ్ళ గ్రూపులు కాదు, వీళ్ళు నాయకులు కాదు మనకి, వీళ్ళు మన దిశానిర్దేశం చేస్తారు అంతే. నాయకులుగా ఉండాలనుకుంటే ఉంటారు, వాళ్ళ నాయకులు నిష్ప్రయోజకులు అయినప్పుడు మన ప్రయోజకులే నాయకత్వం పెట్టుకునే హక్కు మనకు ఉంటుంది. అది మన డెమోక్రటిక్ రైట్, మన ప్రజాస్వామిక హక్కును కాదనడానికి ఎవరికి అధికారం లేదు. దయచేసి గట్టిగా ఆలోచన చేయండి. ఇప్పటిదాకా జరిగింది, 14 ఏళ్ళు జరిగింది, ఇది ఇంకో 14 ఏళ్ళు జరగకుండా మ్యాక్సిమం ఇంకొక 1 సంవత్సరం లోపల మనకు సొంత ఇంట్లో కాలు పెట్టే ఒక శుభముహూర్తం కోసం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మై యహా పే ఇస్ మౌజూమ్ పే ఏక్ బాత్ బోల్నా చాహూంగీ.
मैं अकेला ही चला था जानिबे मंजिल मगर, मैं अकेला ही चला था जानिबे मंजिल मगर, लोग आते गए कारवां बनता गया। तो द किस ऑफ फेट, थैंक्स टू ऑल दी सीनियर जर्नलिस्ट जो दिन रात कई दिनों से मेहनत कर रहे थे। चार पाँच महीने पहले जब लोग वहाँ ज़मीन पर जाके फ़ोटोज़ लेते थे तो ऐसा समझते थे एक पागल लोग है जा रहे खा मखा के, क्या करते। जब 1100 लोग अलग है या चार पांच लोग जाके, या भी साथ रहते थे लोगों के, या फ़ोटोज़ भेजते थे, मैं बोलती थी या क्या है ये, कुछ नहीं होने वाला है, इन लोग का साथ कोई नहीं देने वाला है, लोग ये डर रहे हैं कि इनका साथ देंगे तो शायद वंशी नाराज़ हो जाएंगे, वंशी से डर के नहीं आना चाहते। मैं हमेशा यहाँ को यही बोला करती थी, यहाँ इतनी सीनियर जर्नलिस्ट बेचारे इतनी एज के है, पैसा भी लगा गए, टाइम भी दे गए, हम जैसे यंग भी निकल सकें तो सीनियर जर्नलिस्ट है, अपना पैसा लगाए, अपने टाइम दे गए, सब कर गए, खाली पागलपन दिख रहा था। लेकिन अल्हम्दुलिल्लाह, सुम्मा अल्हम्दुलिल्लाह, आज इतनी गैदरिंग देखे, थैंक्स गॉड के हम में कुछ ताकत बनी, हम कुछ आगे बढ़ने का जज्बा है। और चूँकि पहला रमज़ान है, पहला दिन था, मैं एक उर्दू जर्नलिस्ट, कई लोग मुझे पर्सनली फ़ोन करके बोले चूँकि तो रोज़ा है इसलिए आज हम नहीं आ सकते, रमज़ान के बाद होता या रमज़ान से पहले होता तो शायद हम आ जाते थे। फिर भी ये जो हमारी स्ट्रेंथ है, अल्हम्दुलिल्लाह, सुम्मा अल्हम्दुलिल्लाह, अगर हम इतने लोग साथ चलें अभी भी, शायद एक महीने के बाद इससे डबल हो जाए। हमको किसी से कुछ लेना देना नहीं है, क्योंकि हमको, मैं पता नहीं आप में से भी कई, स्पेशली हम लेडीज़ है, जब 2 लाख की बात की गई और स्पेशली जर्नलिस्ट की सैलरीज तो बहुत कम रहती है, ठीक है, कितनी जितना सैलरी रहती उससे ज़्यादा खर्चे रहते हैं। जब 2 लाख की बात आ गई, हम अपने पूरे फैमिली मेम्बर्स से, फ्रेंड से पैसे लिए और जो गोल्ड था गोल्ड पर चले गया, गोल्ड बेच दे के आज तक भी गोल्ड लेना नहीं हुआ। आप में से कई अपने वाइफ के गोल्ड ले लिए होंगे और आज तक नहीं दिलाएंगे गोल्ड, ठीक है। और गोल्ड सबसे बहुत ज़्यादा, लेडीज़ बोले तो गोल्ड बहुत ज़्यादा, लेकिन वो आज तक वेट कर रहे हैं। आपके वाइफ ने पैसे तो दे दिया गोल्ड के और ये उम्मीद सब था कि जल्द से जल्द ज़मीन मिल जाएंगी। और जैसा कि अभी सर ने कहा कि ये चूँकि ज़मीन हमने पैसे दे दिए थे 2 लाख, अब हमारे बच्चे बोलते हैं मम्मा आप लोग कब से बोल रहे हो, ख्वाब तो नहीं है क्या? वो बच्चे जब पैदा हो गए अब तक उन्होंने खाली ये सुन रहे कि ज़मीन आने वाली है, फ्लैट आने वाला है, ठीक है। वो पता नहीं, अल्हम्दुलिल्लाह आज की जो स्ट्रेंथ है, आज का हमारा जो पावर है, अगर ऐसी तरीके से हम आगे बढ़ें तो इंशाल्लाह ताला हमारी ज़मीन आ जाएंगी। जैसा कि सर ने कहा कि सुप्रीम कोर्ट ने ऑलरेडी दे दिया है कि डेवलपमेंट करना चाहिए, तो क्यों नहीं होती डेवलपमेंट? हम क्या गलत बोल रहे हैं? हम कुछ अलग तो नहीं बोल रहे? और ये सोसाइटी मेम्बर्स हम सब एक ही है, हम सब एक है, हम अलग नहीं हैं। हमारी भी वही ज़मीन है जहाँ वंशी की है। अभी मेरे को 2-3 लोग मेरे को ये कॉल करके बोला गया, अस्मा तुम वहाँ नहीं जाना, अस्मा वहाँ मत जाओ, तुम अगेनस्ट पार्टी में हो गए। मेरे लिए पार्टी क्या है? यहाँ पे पार्टी नहीं है, हम सोसाइटी है, हम सोसाइटी के मेंबर्स है, किससे डरना है, किससे डरना है? और चीफ मिनिस्टर तो पब्लिक के ज़्यादा, जितने उनके स्कीम्स है सब पब्लिक के फेवर में है। तो हमारी एक आवाज़ से, एक हमारी आवाज़ से हम अपने राइट्स ले, दूसरों को राइट्स दिला सकते हैं। हमारे एक आर्टिकल से, हमारे एक न्यूज़ से दूसरों को राइट्स दिला सकते, तो क्यों ना हम 1100 मेंबर्स सब एक हो के अपना राइट्स क्यों नहीं हासिल कर सकते? हमको कुछ नया लेना नहीं है, हम कुछ भी नहीं पूछ रहे। हमको जो ऑलरेडी सुप्रीम कर, हमने तो पहले पैसा दे दिया, वो पैसा दिया बल्कि दूसरी जगह ज़मीन नहीं ले पाए, शायद ले भी जाते थे, लेकिन दिमाग में हमेशा ये था कि हमको मिलने वाली है, हमको मिलने वाली है, ठीक है। हम फिर जब मिलने वाली है, जब है, तो हम 1100 मेंबर्स क्यों अपनी आवाज़ एक नहीं कर सकते? हमको डरना किस बात का है? कहीं ना कहीं डेवलपमेंट तो गवर्नमेंट खुद ही देती है अपने को। गवर्नमेंट के लिए अगर हम अच्छी तरीके से जाके हम अपील करें वहाँ पे कि देखिए भाई हमारे सुप्रीम कोर्ट में ऑलरेडी हमको दिया गया है कि कंस्ट्रक्शन कर सकते, तो हम करना चाहिए, हम क्यों नहीं कर सकते? हम क्यों नहीं? मैं तो चाह रहा हूँ कि अल्हम्दुलिल्लाह अगर हम इसी तरह सब लोग को थैंक्स, बहुत ज़्यादा थैंक्स है, आप लोगों ने इतनी मेहनत की, आज भी इतना अच्छा है। मैं आते वक्त सोच रही थी कहाँ गर्मी में बैठना है, लेकिन अल्हम्दुलिल्लाह, सुम्मा अल्हम्दुलिल्लाह, यहाँ इतनी एसी में बैठा है, उतना मिस कम्फर्टेबल है। इसी तरह हम आगे बढ़े और वंशी भी एक मेंबर ही हम आगे, उन्होंने वो पोस्ट पर आए तो हमारी वजह से आए, ठीक है। और जो भी अगर पब्लिक वर्स सर्विसेज के लिए बैठे तो उनका काम भी हमारी आवाज़ सुने। हमको मुतमइन तो कर दो कि क्या चीज़ क्या है, ठीक है। हमसे नहीं तुम ऐसा नहीं वैसा नहीं हो सकता, आप उन्हों भी इक्वली है। देखा गया तो उनका 5 ईयर्स टर्म जब भी ख़त्म हो गए, इलेक्शन होना था। अच्छा, लास्ट इलेक्शन में क्या बोले थे वो, ठीक है हम ये करेंगे वो, क्या कहेंगे आगे ना बोलिए ना।
जैसे कि अभी किसी ने अभी ये भी सुनने में आता कि नहीं नहीं आप लोग जिद करके बैठे हुए कि हमको ज़मीन नहीं चाहिए, गवर्नमेंट आप लोगों को लाए वो जो फ्लैट देने वाली है, जो भी देने वाली है सामने तो आओ, सामने तो आओ, फिर हमसे पूछो को हम क्या पे है, हम फ्लैट लेते या ज़मीन लेते, सामने आके तो प्रपोजल रखो। खाली मीटिंग करेंगे, खाली ऐसा करेंगे तो नहीं हो सकता। जो भी प्रपोजल है, जो भी है, हम जो नुमाइंदगी हम गवर्नमेंट को जो करेंगे, गवर्नमेंट को यही बोलेंगे कि सुप्रीम कोर्ट के आर्डर के तहत कि हम कंस्ट्रक्शन वहाँ पे जो सो लैंड डेवलपमेंट की बात है, सुप्रीम कोर्ट के अगेंस्ट नहीं जाएंगे, लैंड डेवलपमेंट की कीजिए, कई लोग हैं हमको जो सो डोनेट कर सकते होंगे, किसी और से क्यों ना ले, चीफ मिनिस्टर ही देते हमको, चीफ मिनिस्टर पब्लिक सर्विसेज कितने स्कीम्स है, कितने हर एक को उसके, वो हमीश सिंह उनसे अगर कुछ फैसिलिटी नहीं मिल रही तो सिर्फ जर्नलिस्ट को नहीं मिल रहा, हम जहाँ खड़े थे वहीं पे है, एक कदम आगे नहीं गए, उसके अलावा हमारे जितना पैसा चले गया गोल्ड तो चले गया लेडीज़ का, आप लोगों के कई के वाइफ के गोल्ड चले गए अभी तक नहीं आ सके क्योंकि सैलरीज भी कम रहता। इतना ही बोलना चाहूँगा, थैंक्स फॉर ऑल ऑफ यू कि आपने यहाँ पे आए, प्लीज़ ऑल वेन एवर दे आर कॉलिंग वी शुड कम टुगेदर, हम साथ चलेंगे तो ही हम इंशाल्लाह ताला अपना जो मकसद है वो मकसद है पूरा। नहीं तो हमारी औलाद बोलेंगे आप लोगों की मीटिंग आप थक गए हम लोग, हमेशा मीटिंग बोलते हैं, हमेशा मीटिंग बोलते हैं, कुछ मतलब नहीं है। तो औलाद के सामने तो भी, अपनी बच्चों के सामने तो भी अगर अपन कुछ बताएं, हाँ कुछ कर सकते हैं, वी आर जर्नलिस्ट, वी कैन डू, वी आर जर्नलिस्ट, वी कैन डू एंड वी आर नॉट आस्किंग एनीथिंग मिस डिफरेंट, वी आर आस्किंग अवर राइट्स ओनली। ठीक है, थैंक यू सर, थैंक यू। अंदर की नमस्कार। ఈ రోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి నా తోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు। ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు నా ప్రత్యేక ధన్యవాదాలు। మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా లాభం లేకుండా పోతా ఉంది। నేను చెప్పాలనుకునే మన కరీం భాయ్ చెప్పేసిండు, చాలా వరకు 90% పైనే చెప్పేసిండు నేను చెప్పాలనుకునేవన్నీ। అయితే ప్రధానంగా మనం నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రతిసారి ఈ సమావేశాలతోటి మన కాలయాపన చేయకుండా ఈరోజు మనం ఒక 100 మంది వచ్చినాం, మరోసారి ఒక్కొక్కరు ఒక ఇద్దరిని తీసుకొచ్చినా 300 పైన జనేష్ మిత్రులు ఇక్కడ రాగలుగుతారు। ఇవాళ కూడా ఈ సమావేశానికి రావాల్సి ఉండేది, నాకున్న సమాచారం ఏంటంటే మన సంఘానికి పెద్దలు అని చెప్పుకునే వాళ్ళు ఏదో రకమైన వ్యతిరేక మెసేజ్లు పెట్టడం, కొంతమందికి దగ్గర ఉన్న వాళ్ళకి ఫోన్స్ చేసి ఆ మీటింగ్కి వెళ్తే ప్రయోజనం లేదని చెప్పి చెప్పడం వల్ల చాలామంది రాలేకపోయారు। ఇంచుమించు ఒక 50 మంది నాతో ఈ 2 డేస్ లోపల 50 మంది నాతో మాట్లాడారు ఫోన్లో। ఆ 50 మందిలో మా అంటే ఒక 5 మంది కూడా ఇక్కడికి రాలే। అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, సమావేశానికి ప్రత్యేకత ఉందా లేదా అనేది ఒకటి, రెండోది అఫీషియల్ అన్అఫీషియల్ అనేది ఒకటి క్రియేట్ చేశారు। కాబట్టి ఈరోజు ఈ సమావేశాన్ని మనం పెద్ద ఎత్తున జరపకపోకపోయినా ఇది మనకు పెద్ద సమావేశమే। కాబట్టి నేను మిత్రులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు ఈ గ్రూపుల వల్ల ఈ మెసేజ్ల వల్ల మనకు ఉన్నది ఒకటే గ్రూపు, కానీ ఎవరికి కూడా మనం వ్యతిరేకత కాదు। పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు వంశీ కానీ క్రాంతి కానీ పల్లెరవి కానీ వీళ్ళంతా నాకంటే 1 ఇయర్ 2 ఇయర్స్ సీనియర్స్ ఉంటే ఉండొచ్చు, అందుకని మించి వాళ్ళేం పెద్ద తోపులని ఏం కాదు, మనమేం తోపులం కాదు, అందరము సమానమే। కాబట్టి మనమంతా ఇప్పుడు వాళ్ళు ఎందుకు, దీనివల్ల ప్రయోజనం ఏముంది, ఈ కమిటీకి మేమే ఉండాలి అనే దానిపైన ప్రయోజనం ఏముంది వాళ్లకు, లేకపోతే దీంట్లో లొసుకులు ఏమున్నాయి, మిగతా వాళ్ళని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఎందుకు ఆటంకాలు కల్పిస్తున్నారు అనేది ఇలా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది। కాబట్టి మీరంతా ఈరోజు వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మరో ఇద్దరు సభ్యులకు దీని గురించి చెప్పి మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాన్ని అభివృద్ధి చేసుకునేందుకు, పెద్దలు చెప్పినట్టు ఫస్ట్ చేయాల్సిన కార్యక్రమం ఒకటే, మనం ల్యాండ్ సర్వే చేయించుకోవడం, దాన్ని ఫెన్సింగ్ వేసుకొని దాంట్లో మనం
वेलफेर सोसईटी एर्पट्ठेको दाँटो इधे तप मन मुंकेम काबी दा की वास्तवा सर्वे चेयरेंटे अभी आर्थिकपरम अंशं दाखी 100% खर्चे अभव प्रकार लैंड मन कब्जा अंत कब्जा मन कब्जा की तस्कोवे एनो आटंका वस्ताई एनो इबाई काबटी मन आैंड कब्जा दीकू एवरू निद्रोक मन चेयरेंटे फस्ट दाने लैंड सर्वे चुनी दाखी एवं खर्चे मन सभ्यु एंतम मुंदे अंतम की एवरी तोस मन इंत इंत कटाफन पेटक एवरी एंत आर्थिकपरम अभी उंटे वालू चीतन आ सर्वे चेया की मुंकोस्ते तुंदर पन अभिप्रय रेडवदी मन सीएम कलदा निर्णय दाकूड़ वास्तव चुप्त नाकंटे नैन सीएम गार चला एनो सदर्भ पक्पन कुर्चा मन प्रेस मीट का जनरल जल दृश्य इप्ड वर सर सीएम अन तरह आई बिजी अच्छे मन गलव वेरे विषय का दगर दगर उ नैन का मैं आंध्र ईश्वर रेड्डी यानी इधर मुगर इंक चाल क्लोज उड़ेवा सर इपड़ू मन नैन तेलंगा भवन मन वंदर मैं पेरपे पीलचे पैस्थिंदी अट्लांटी ने आये गुरी चुपता नैन एवरी एवरी अन्यायम चे पथि सीएम केसीआर आये ये कल में सीएम अन तरह प्रति कुल संघा की बिल्डिंग भवन प्रति कुल संघा की फाइनेंशियल अभिवृद्धि संस्था एर्पट्ठे जरूता मरी जर्नलिस्ट कुटुंबं अन्यायम चेसिंदी अंटे इदि केसीआर तप्पु कादु मन संघ में उन्न तप्पु इला जेएनजे अंटे स्थलाल कोसम जेएनजे ओकटे पोराडं चेयाला जर्नलिस्ट संघं दानिकि तोडुपाटु अंदिंचाल्सिन अवसरं लेदा आ संघं एं चेस्ता उंदि तेलंगाणा एर्पाटु कागाने रेंडु संघालु एर्पाटैनायि అలా ఆ రెండు సంఘాలల్లో తెలంగాణలోనే ఉంటారు ది ఎంతవరకు ఇది కరెక్ట్ జర్నలిస్ట్ సంఘాలు ఏం చేస్తా ఉన్నాయి ఏనాడైనా మనకు తెలిసి ఈ జర్నలిస్ట్ సంఘాలు గాని ఈ జేఎన్జే సొసైటీ గాని ఏనాడైనా ఎలక్షన్ పెట్టి ఎన్నికైన సందర్భాలు కనిపించినా ఇంట్లో ఉన్న ఎంతమంది ఓట్లు వేశారు ఈ జేఎన్జే సభ్యులు లేదు కాబట్టి మనకు మనమే ఈ వంశ ఎవరో మనకు తెలియదు క్రాంతి ఎవరో మనకు తెలియదు ఈ సెల్ఫ్ డిక్లేర్ కమిటీలు మనకు అవసరం లేదు కాబట్టి మనం ఒక జేఎన్జే సభ్యునిగా ఒక జేఎన్జే సభ్యునిగా ఒక ప్రెసిడెంట్ కి ఎంత హక్కు ఉంటదో సభ్యునికి అంత హక్కు ఉంటది ప్రెసిడెంట్ అనేవాడు కేవలం మనం ఎన్నుకుంటే ఉండేవాడు మాత్రమే కాబట్టి మనం ప్రెసిడెంట్ సెక్రటరీ మనకి ఇక అవసరం లేదు అనుకొని మనకు మనమే కలిసికట్టుగా ఇవాల ఆ స్థలం కబ్జాలోకి తీసుకోవడానికి వీడికొచ్చిన 100 మంది సరిపోతారు 1000 మంది సభ్యులు రావాల్సిన అవసరం లేదు ఈ 100 మంది సభ్యులు సరిపోతారు మనకి వాళ్ళ రేపు మనం అలా కూర్చుంటే ఈ 100కు 200 మంది అడకు వస్తారు కాబట్టి మనం ఒక ఈ మూడు కమిటీల నాలుగు కమిటీల పక్కన పెడితే ముందు అత్యవసరంగా ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ సీఎం ని కలవడానికి ప్రయత్నం చేసి సీఎం ని ప్రయత్నం కాదు सीएम 100% కలవాలి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలనేది ఫస్ట్ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మనం ల్యాండ్ సర్వేకు మనం ముందడుగు వేస్తే ఖచ్చితంగా మనలు పనులు ప్రారంభించిన వాళ్ళం అవుతాం ఎందుకంటే ఈ కమిటీ మనకి నేను లాస్ట్ టైం శిల్పారామంలో చెప్పినప్పుడు వంశగారు ఎన్నెన్నో చెప్పారు మన కోరం లేదని అది లేదని ఇది లేదని నాకు తెలిసి జర్నలిస్టుల కులంలో కోరం అనేది ఇక లభించదు ఎప్పుడు కూడా నాకు తెలిసి ఎప్పుడు కూడా నేను ఒక 20 ఏళ్ల జర్నలిజం లో చూస్తా ఉన్నా ఎన్నడూ కూడా నేను కోరం లభించదు మనకి జర్నలిస్టుల ఏదో ఎలక్షన్ టైం లో ఆయన భోజనాలు పెడుతున్నారు అంటే ఆ మీటింగ్ లో కనిపిస్తారు మొన్నటికి మొన్న మనకు ఇడ ఎక్కడ జలవిహార్ లో కేటిఆర్ వచ్చిండు మున్సిపల్ శాఖ మంత్రి ఆయన చెప్పిండు ఈ బాధ్యత నేను తీసుకుంటా అన్నాడు అక్కడ వచ్చింది ఎవరయ్యా అంటే మళ్ళ అల్లం నారాయణ కమిటీ పెట్టింది అక్కడ మీటింగ్ ఎందుకు పెట్టింది ఎమ్మెల్సీ కోసం పెట్టింది అయినా కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్సీలు అందరూ గ్రాడ్యుయేట్స్ మాక్సిమం గ్రాడ్యుయేషన్ ఉంటారు కాబట్టి ఓట్లు ఉంటాయి కాబట్టి హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి మనకు ఓటు కాబట్టి నేను బాధ్యత తీసుకుంటాను చెప్పిండు కేటిఆర్ గారు సరే ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఏమైంది నేను 3 నెలలు అన్నాడు 100 నెలలు 100 రోజులు అన్నాడు ఏమైంది అలా మన కమిటీ ఏం చేస్తుంది
నేను బాధ్యత తీసుకుంటున్న కేటీఆర్ ని తప్ప దాన్ని టైం కు పోయి అడగలేక కేసీఆర్ ని గాని కేటీఆర్ ని గాని అడగలేని మన జేఎన్జే కమిటీ తప్ప మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు చెప్తున్నే మాట అంటే ఆ జేఎన్జేలో ఉన్న 5 మంది తోటి ఇది కాని పని ఇయల క్రాంతి ఉన్నాడు ఆయన ఇయల మనకు ప్రెసిడెంట్ అని చెప్తున్నారు ఆయన ఎవరు అనుకురో నాకైతే తెలియదు నేనైతే అనుకోలే ఒకటి సరే ఆయన ఎమ్మెల్యే అయ్యిండు ఇలా 100 మంది మన 1000 మంది ఉన్న జేఎన్జే కమిటీ సభ్యులకు న్యాయం చేయలేని క్రాంతి ఇలా ఒక కాన్స్టెంట్ ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు అట్లా ఉంటాడు మనకు ప్రెసిడెంట్ అవసరమా ఇవన్నీ మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి నేను ఒకటే మిత్రులారా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏందంటే మనకు ఆ గ్రూపులు పెట్టి ఏదో చేసి దానికంటే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఈ మనకి ఏ గ్రూప్ లేదు మన సభ్యులం మనమే ప్రెసిడెంట్లం మనమే కార్యదర్శులం మనమే మెంబర్లం అందరం ముందడుగు వేద్దాం ముందడుగు వెళ్ళి పని చేసే వాళ్ళకి సహకరిద్దాం అవసరమైతే ఆర్థికంగా ఇంత తోడ్పాటు అందిద్దాం ఇంత అనేది కటాపకుని వంశీ చెప్పినట్టు 3 లక్షలు ఇద్దామంటే మన తోటి లేని పరిస్థితి ఇలా 3 లక్షలు ఇలా మనం కట్టిన 2 లక్షలకే మనం ఇలా పోయినుంటే ఒక 1000 గజాలు 50 కిలోమీటర్ల దూరంలో వస్తే 1000 గజాలు వచ్చేది ఆ రోజుల్లోనే ఎందుకు కట్టుకోలేమను ఆ రోజు మనము హైదరాబాద్లో పనిచేస్తున్నాం కాబట్టి హైదరాబాద్లో జర్నలిస్ట్గా ఉన్నాం కాబట్టి హైదరాబాద్ నడిపోతున్న ఒక 100 గజాలు 200 గజాలు ఉంటే మన పిల్లలకు మనం రేపు పొద్దున్న చెప్పుకునే పరిస్థితి ఉండేది ఇలా పరిస్థితి లేదు ఎక్కడ కాబట్టి ఇలా ప్రభుత్వం కంటే కేసీఆర్ కంటే ఇలా జేఎన్జే సభ్యులకు తీవ్ర అన్యాయం చేస్తుంది ఎవరాయ అంటే ఆ 5 మంది సెల్ఫ్ డిక్లేర్ కమిటీ మాత్రమే ఇవాల మీరు దాన్ని పరిగణలోకి తీసుకుంటారా లేకపోతే మంచి మనస్తత్వంతో ఎందుకంటే మంచి ఆలోచనతో ముందుకు పోతే పని తొందరగా అవుతుంది ఆ మంచి ఆలోచన ఉన్న వాళ్ళంతా మనం ఇక్కడనే కూర్చుంటే అనాలోచిత కార్యాలయాల వల్ల వాళ్ళు పైకి ఎదుగుతూ ఉంటారు కాబట్టి అనాలోచిత కారణాలను పక్కన పెట్టే నాయకులను మనం పక్కన పెడితే ఇలా మంచి ఆలోచనతో మనం ముందుకెళ్తే 100% పని సక్సెస్ అవుతుంది ఎందుకంటే ల్యాండ్ విషయాల్లో కొద్ది గొప్ప నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా కోర్టు ఇవాళ మనకు ఆర్డర్ ఇచ్చింది ఆడితే మాత్రం వచ్చి చీఫ్ జస్టిస్ వచ్చి ఇక్కడ కూర్చొని కుర్చీ చేసుకొని కూర్చొని అయ్యా నీ ఫ్లాట్ని తీసుకో అన్నాడు మనకు దమ్ము ధైర్యం కావాలి ఇలా మనం కలం వీర్లం అని చెప్పుకున్నాము మనకే దమ్ము ధైర్యం లేదు ఒక 100 గజాల ఫ్లాట్ని మనం కబ్జాలకు తీసుకున్నాం కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కబ్జా తీసుకునే ధైర్యం మనకు లేకపోతే ఎవడో కమిటీడు వచ్చి మనకు ఏడిస్తాడే ఇది ఒకటి మీరు అందరూ గమనించాలి కోర్టు ఆర్డర్ ఉంది కోర్టు ఆర్డర్ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఆడ మనం ల్యాండ్ సర్వే చేసుకొని ఆడ తీసుకొని కమిటీ చేయదు అని నిర్ధారణకు వచ్చినాము ఇప్పుడు ముందడుగు కమిటీ నిజంగా చెప్పాలంటే పెద్ద మనుషులు ఇప్పుడు ఉన్న 3 4 ముందడుగు చేసిరు కాబట్టి వాళ్ళు మనం తోడ్పాటును అందించినట్టయితే కాస్త ముందుకెళ్ళే అది ఉంటుంది కాబట్టి మీరంతా దయచేసి మంచి ఆలోచనతో మనకి కమిటీ ముఖ్యం కాదు ఇప్పుడు పని ముఖ్యం ఇప్పుడు రమణారావు గారు ఉన్నారు ముందు పోతుండు ఏదో ఆయనకు దోషిని చేస్తున్నాడు మనకు సాయం అయితే మనకు మంచి అనిపిస్తే సాయం చేద్దాం లేదంటే వాళ్ళు చెప్పిన ఇది మీటింగ్కి వెళ్ళొద్దని చెప్తే మీటింగ్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుందాం మనకి ఏ మీటింగ్ అవసరం లేదు వస్తే అందరికి వస్తుంది పోతే మొత్తానికి పోతుంది ఇలా ప్రభుత్వాలు ఆర్డర్ ఇచ్చినంత మాత్రంలో అది అట్లనే జర్నలిస్ట్ ఇవ్వాలనే రూల్ ఏం లేదు అది కూడా క్యాన్సిల్ చేసి ఇంకొని కూడా ఇంకో సంఘాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో అందరికి ఇస్తారు ఇలా అత్యంత వెనుకబడిన హైదరాబాదే కాదు తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశే కాదు అత్యంత వెనుకబడిన సంఘాలు ఏమన్నా ఉన్నాయా అంటే జర్నలిస్ట్ సంఘాలే ఇలా ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఆ ముందు ఉండే నాయకులే ఇలా ఆ నాయకుల న్యాయాలు ఇలా ఎందుకు పోయి పెంచిపోతున్నారంటే ఇలా మనం ఇలా చేతులు ముడుచుకొని మనం కూర్చోవడం వల్లనే ఈ రకంగా జరుగుతూ ఉంది ఇలా నేను పేర్లు ఎందుకంటే నేను చెప్పాలనుకుంటే మంచి మంచి వాళ్ళ పేర్లు చెప్తాను నేను ఇలా వాళ్ళ సంఘాలలో ఉండి వాళ్ళు ఏమేమి సంపాదించుకున్నారు ఇలా గంటసేప ఇలా మన స్టేజ్ మీద మాట్లాడతారు గంటసేపలో సెక్రటరీ ఉంటారు అట్లాంటి నాయకులు ఇలా నాయకత్వం వహిస్తూ ఉన్నారు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇలా మన చేతిలో ఉంది ఇది మన ఆర్డరు మనం ఆడ పోయి కూర్చుందాం ఆడ జేఎన్జే ఎవరు వచ్చినా జేఎన్జే ప్రెసిడెంట్ వచ్చినా చీఫ్ మినిస్టర్ వచ్చినా ఆడికి రావాల్సిందే దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇదంతా మీరు ఈ 2-3 రోజుల్లో బాగా ఆలోచన చేసి కమిటీకి చెప్పండి ఎవరెవరు ఇంకా ముందడుగు చేస్తారు ఇలా 100 మంది వచ్చారు సంతోషం ప్రతి ఒక్కరు ఒక ఇద్దరిని తీసుకొని వచ్చినట్టయితే మనకు కోరం లభిస్తుంది వాళ్ళ నోరు ముయించవచ్చు వాళ్ళు ప్రతి మొన్నటికి మొన్న మన కోరం లేదన్న వ్యక్తులకు ఇలా మనం ఇక్కడికి వచ్చిన 100 మంది మరో మీటింగ్కు మనం ఇద్దరిని తీసుకొస్తే కోరం 100కు 100% లభిస్తుంది వాళ్ళని అప్పుడు నోరు ముయించవచ్చు మన పని మనం చేయించుకోవచ్చు
మన స్థలాన్ని మనం స్వాధీనం చేసుకోవచ్చు ఎవ్వరు ఆలోచన చేసినా ఫైనల్ గా ఒకటే నిర్ణయం ఏందంటే సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం మన స్థలాన్ని మనం స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేయాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ అంటే గవర్నమెంట్ మీద గాని అంటే ఆ సంబంధిత సంస్థల మీద గాని అంటే అధికారుల మీద గాని ఏ రకంగా ప్రజలే చేస్తే బాగుంటుంది ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని సజెషన్స్ ఇస్తే మీ సజెషన్స్ చాలా విలువైనవి ఆ ఎన్నిటి కూడా కన్సిడరేషన్ లో తీసుకోబడతాయి కాబట్టి ఆ రకంగా చేస్తారు ఫ్రెండ్స్ లంచ్ కి ఇంకో 10 మినిట్స్ ఉంది అందుకని కొనసాగుతున్నాము ఫ్రెండ్స్ కావాలని తపన వస్తుందని ఆశ మన సభ్యుల్లో ఎంతగా ఉందో ఇక్కడ ఉన్న సభ్యులను వాళ్ళ ఆవేశాన్ని బట్టి చెప్పవచ్చు ఇప్పటివరకు మన నాయకులుగా చలామణి అవుతున్న వారు మీటింగ్లు పెట్టేవాళ్ళు వాళ్ళు ఏదో చెప్పేవాళ్ళు మనం ఏదో వినేవాళ్ళం ఏదో అర్థం చేసుకుని స్థలం వచ్చేస్తుంది అని ఊహించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం నిజమే కాదా మీరంతా కోటీశ్వరులు అయిపోయారు అని మొన్న ఇటీవల మన శిల్పారామంలో మన నాయకులు చెప్పగానే ఆ కోటి రూపాయలు ఎట్లా లెక్క పెట్టుకోవాలా అని చాలా ఊహలు తెలియాడుతూ వెళ్ళాము కానీ వాస్తవం గ్రహించేసరికి ఆలస్యం అయిపోయింది మనం నమ్ముకున్న నాయకులు మనకు శతకోపం పెట్టేందుకు సిద్ధమయ్యారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మనవారే ఆయన హయాంలో మనకు ప్లాట్ ఖాయమని సభ్యులమంతా అనుకుంటున్నాము చీఫ్ జస్టిస్గా రమణ గారి పదవీ కాలం ఆగస్టు 26 అయిపోతుంది సుప్రీంకోర్టులో మన కేసును సెలవుల తర్వాత చేపడతారని మన స్వయం ప్రకట నాయకులు అంటున్నారు అంటే జూన్ 10 తర్వాత మళ్ళీ అది హియరింగ్ వస్తుంది తీర్పు ఎప్పుడు వస్తుంది ఆలోపు మన చీఫ్ జస్టిస్ గారు మన చీఫ్ జస్టిస్ గారు పదవీ విరమణ చేస్తే మన పరిస్థితి ఏంటి ఇది చాలా బాధాకరం ఊహించడానికే ఆందోళనగా ఉంది దీన్ని బట్టి స్థలంపై మినుగు అంటున్న మన ఆ ఒక్క ఆశాకిరణం కూడా ఎక్కడ ఆరిపోతుందో అనే భయం పట్టుకుంది మనమంతా ఇంతకాలం నిద్రపోయాం ఇంకా నిద్రపోదామా మనం కట్టిన 2 లక్షలు వదిలేసుకుందామా స్థలం సాధించే వరకు నిద్రాహారాలు మాని పోరాడదామా ఇంకో విషయం మన సీఎం గారు కూడా జర్నలిస్టులకు స్థలాలు ఇస్తామని చాలా సందర్భాల్లో అన్నారు చీఫ్ జస్టిస్ గారు రమణ గారికి కూడా మన స్థలాలు ఇవ్వాలని ఉందని మన నాయకులు చాలామంది సభ్యులు కూడా చెప్పారు సీనియర్ సభ్యులు ఇటు సీఎం గారికి ఇవ్వాలని ఉంది అటు చీఫ్ జస్టిస్ గారికి ఇవ్వాలని మరి సమస్య ఎక్కడుంది నాకైతే అర్థం కావట్లేదు మన నాయకులే ప్రభుత్వంపై కేసీఆర్ గారిపై ఒత్తిడి సరిగ్గా చేయడం లేదని నేను భావిస్తున్నాను మీరు కూడా అదే అనుకుంటున్నారా లేదా మనం 15 ఏళ్ల క్రితం 2 లక్షల రూపాయలు కట్టాం నేను అదే సందర్భంలో ఘట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్లో అదే డబ్బుతో 200 గజాల స్థలాన్ని కొన్నాను దాని విలువ ఇప్పుడు 80 లక్షల రూపాయలు అయింది అంటే మన సొసైటీలో కట్టిన డబ్బుతో ఆ డబ్బు నేను ఇంకో 200 గజాలు తీసుకుంటే ఈ సమస్యలు ఉండకపోయేది కదా ఇంకో 200 గజాలు మన చేతిలో ఉండేది ఇంకో 80 లక్షల ప్రాపర్టీ మన నా చేతిలో ఉండేది అంటే అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అంటే ఇదే ఇంకో ఇప్పటికైనా సమయం మించిపోలేదు ఇది ఎన్నికల సంవత్సరం ఈ ఏడాది పోరాడితే మన స్థలాలు రాయడం ఖాయం దీనికి కావాల్సిందల్లా సభ్యుల సహకారం ఇప్పుడు సమావేశానికి వచ్చిన వాళ్ళు రాలేకపోయిన వాళ్ళు కూడా ఈ ఏడాది తమ సొంత పనులు కాస్త పక్కన పెట్టి కొన్ని ఆందోళన కార్యక్రమాలు ఇలాంటి సమావేశాలు రావడం కానివ్వండి స్థలాన్ని దగ్గరికి వెళ్ళి మనం సర్వే చేయించడము డెవలప్మెంట్ కార్యక్రమాలు పాల్గొనడం ఇలాంటి టైం కేటాయిస్తే మనం స్థలం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు సంతకాలు సేకరించి సీఎం గారికి వినతిపత్రం ఇద్దాం జర్నలిస్టుగా మనం అడిగితే సీఎం గారు కలిసేందుకు సమయం ఇస్తారని నమ్మకం నాకు ఉంది మన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా అది కరెక్ట్ అనిపిస్తుంది అవసరమైతే ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి మన చీఫ్ జస్టిస్ గారికి కూడా మనం గోడు చెప్పుకుందాం ఆయన కూడా వినతిపత్రం ఇద్దాం అది కూడా ఈ ఏప్రిల్ 19 మళ్ళీ హియరింగ్ వస్తుందని కంప్యూటర్ జనరేటర్ ఉంది కదా ఆ లోపే చేస్తే అది మనకు కొంత ప్లస్ పాయింట్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే సరే మన సొసైటీ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఒకవేళ అక్కడ నుండి ప్రెషర్ చేసి
మన కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కూడా కొద్దిగా వెనకడుగు వేసేయడానికి వాళ్ళు ఏదైనా కుట్రలు కుతంత్రాలు పండితే మనం భయపడద్దు, వెనకడగద్దు. ఏది అసలైన పోరాటం అప్పుడే స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక క్యాలెండర్, పోరాట క్యాలెండర్ రూపొందించుకుందాం. ఇది నా అభిప్రాయం. ఎన్నికల వరకు మన పోరాట కార్యాచరణ రచించుకుందాం. స్థలాల సాధనే ఏకైక లక్ష్యంగా పంథాను మార్చుకుందాం. అవసరమైతే ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, మన కమ్యూనిస్ట్ నాయకులు తమ్మినేని వీరభద్రం, చాడా వెంకటరెడ్డి గారు, ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ గారు, అశోక్ ఇలా అందరినీ కలుద్దాం. అంటే ఇది నా అభిప్రాయము. అంటే ఇది అది అవుతుందని అనుకుంటున్నాం. అయితే మొత్తానికి మన సొసైటీకి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాన్ని మాత్రం వెంటనే స్టార్ట్ చేసుకోవాలి. అందులో మన చెప్పినట్టు రాయి పగలగొట్టడానికి ఉచితంగా డెవలప్ చేసుకోవడానికి కొంతమంది ముందుకొచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ చదువు చేయిద్దాము, డ్రైన్ రోడ్లు డ్రైనేజ్ ఇవన్నీ మనం డెవలప్ చేసుకుందాం. ఫస్ట్ కార్యాచరణ అది. ఎందుకంటే దీనికి మనకు అడ్డంకి ఏం లేదు. ప్రభుత్వం మన సొసైటీ కేటాయించింది కాబట్టి, సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి దాన్ని ఆ పని చేయడం ఇల్లీగల్ అసలు కానే కాదు. దానికి ఒక మన నాయకులు ఒక ముహూర్తం ఖరారు చేస్తే నేను ఏ క్షణమైన రావడానికి రెడీ. అసలు నేనైతే చెప్పేదంటే వెంటనే సీఎం గారికి మెమోరాండం ఇవ్వగానే ఆ పని స్టార్ట్ చేయడం అనేది స్టార్ట్ చేద్దాం నేను అంటాను. అవసరమైతే మనము ఎవరిని అడ్డుకుంటే అక్కడే మనం దీక్ష కూడా కూర్చుందాం అనేది నా అభిప్రాయం. ఇది మన కొంతమందికి ఇది వాళ్ళ కోట్ల ఆస్తుల్లో కోటి రూపాయలు ఒక అడిషన్ ప్లస్ అని, కానీ ఇది మన జీవిత మన 95% 98% సభ్యులకు ఇది మన జీవితాంతం కష్టపడిన ఒక అసెట్. ఈ జర్నలిస్ట్గా మనం ఈ విధంగా కొంత తెలివిగా కొంత ప్లానింగ్గా పనిచేస్తే గ్యారంటీగా మనం సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన సమావేశం మన సొసైటీ నాయకులు పెట్టలేదు. మనం సభ్యులుగానే మనం సొంత ఖర్చులతో పెట్టుకున్నాము. వీళ్ళు కూడా ఇంతకాలం 2 ఇయర్స్ నుండి చాలా డబ్బులు ఖర్చు చేశారు. నేను నా వైపు నుండి కూడా నా కాంట్రిబ్యూషన్గా ఒక 5,000 ఇస్తున్నాను. ఇంకా అవసరమైతే మన డెవలప్మెంట్ కోసము ఇంకా ఇచ్చుకుందాము అని నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మనం 1 కోటి రూపాయల స్థలం కోసం 1 లక్ష రూపాయల వరకన్నా మనం ఖర్చు చేయకుంటే ఇంకా మనం సాధించలేము. అది ఫ్రెండ్స్, ఇంకా మన సభ్యుల్లో చాలామంది వివిధ కారణాల వల్ల చనిపోయారు. మనం కూడా ఆ పరిస్థితి రాకుండా ముందే మనం స్థలం సాధిద్దాం. ఇది నా థ్యాంక్ యూ ఫర్. ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టడానికి మనం సిద్ధపడలేదు. మీరు వేరే రకంగా భావించొద్దు. ఈ సమావేశం మనం ఇక్కడ పెట్టడానికి సిగ్గుపడలేము. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్న కాలంలో ఎప్పుడో ప్రభుత్వం మనకు అమ్మినటువంటి భూమి, అంటే మనకేం దానం ఇవ్వలేదు, లేకపోతే మీకు ఫ్రీగా గుడిసెలు వేసుకోమని 60 గదాలో 100 గదాలో 120 గదాలో ఇవ్వలేదు. ఇటువంటి టైంలో ఇప్పుడు రంగారావు గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మనం అంతా ఇంత సీనియర్లు, యాక్చువల్గా వీళ్ళందరికీ ఎప్పటికో ఆ బొట్టినాగుల పిల్లలు, ఇంకెక్కడనో ల్యాండ్లు దక్కించుకోవాల్సిన వీళ్ళు, ఇంకో రేపు రాబోయే తరం కోసం స్థలాలు కావాలని పోరాటం చేసే వ్యక్తులకు పూర్తిగా ఉండి ముందుండవలసిన నాయకత్వం వహించవలసిన మనం ఈరోజు విధంగా ఇంకా మా స్థలాలు కావాలి, మా స్థలాలు మాకు కావాలి అని మనం ఇంకా పోరాటం చేయడం అనేది నిజంగా మనం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం. ఈ విషయంలో మనకు క్రాంతి కాదు, వంశీ కాదు, ఇంకోరో వ్యక్తులతోటి మనకు అవసరం లేదు. మనం ఒక వ్యవస్థ మీద పోరాటం చేయాలి. దీనికి మన కారణం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రియే ప్రధానమైనటువంటి కారణం. మన ముఖ్యమంత్రి ఇక్కడ కూడా మాటలు చెప్తుండొచ్చు, వరంగల్ వెళ్ళి మీకు జర్నలిస్టులకు స్థలం ఇస్తున్నామని చెప్పాడు, ఖమ్మలు ఇస్తున్నామని చెప్పాడు, కరీంనగర్ ఇస్తున్నామని చెప్పాడు. చివరికి ఓ దగ్గర ఒక ప్రాంతంలో ఈ జర్నలిస్టులకు మేము స్థలాలు ఇవ్వాలనుకుంటున్నాం, ఇక్కడ ఏమైనా స్థలం ఉందా అని అడిగితే, లేదు సార్ ఆల్రెడీ మాకు వీకే సెక్షన్ కింద 120 గదాలు ఇచ్చారు మాకు, మా దగ్గర పట్టా సర్టిఫికేట్ ఉన్నాయంటే ఆ పట్టా సర్టిఫికేట్ అన్ని తీసుకొని రాకపోయి మేము కట్టిస్తా అని చెప్పి ఆ పట్టా స్థలాలు మొత్తం లాక్కొని ఆ ప్రాంతంలో బస్ స్టాండ్ కట్టించిండు,
జర్నలిస్టులకు ఉన్నటువంటి ఇళ్ల స్థలానికి మొత్తం క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది ఈరోజు వంశీ క్రాంతి ఇంకెవరో వ్యక్తులు ఆ వ్యక్తులతో పోరాటం చేయవలసిన అవసరం లేదు, మనం వ్యవస్థ మీద పోరాటం చేయాలి. మీరు వేరే దీని మీద నేను ఇట్లా మాట్లాడుతున్న విషయంలో మీరు కొంచెం నా మీద సీరియస్ అయినా బాగలేదు, లేకపోతే ఇంకే రకంగా మీరు ఎన్ని మొత్తం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మీరు అన్నా కూడా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే చాలా కాలంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు, తెలంగాణ రాష్ట్ర సర్కార్ వ్యవహరిస్తున్నటువంటి తీరు, జర్నలిస్ట్ ఏ విధంగా ఎన్ని విషయాలు అంటే ఒకవైపు ఉన్నటువంటి ఛానల్స్ను మొత్తం వాళ్ళు లాక్కోవటం, ఛానల్స్ మొత్తం కొనుక్కోవటం, వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని ఇంకా ఏమైనా చేయడం, రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ సర్కారు జర్నలిస్టులకు మనకి ఏ రకంగా న్యాయం చేస్తున్నాం మనం నమ్ముతున్నాం. ఈ వంశీ క్రాంతి వీళ్ళ ఒక వ్యక్తులు వాళ్ళు కూడా ఆ రోజు 2004 నుంచి 2007 ప్రాంతంలో మనలాగానే కష్టపడి అక్కడిక్కడ అప్పో తప్పు తెచ్చి 50,000, 1,00,000, 2,00,000 ఆ రోజు కట్టడం జరిగింది. ఆ రోజు ఎవరు కూడా డబ్బులు కట్టకుండా దీంట్లో మెంబర్ కాలేదు. నిజంగా ఆ రోజు కూడా ఇంకా అరువులైన వాళ్ళు ఆ రోజు నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు హైదరాబాద్లో పనిచేస్తున్నాం అంటే దాదాపు ఒక 500 మంది ఆ రోజు మాకు స్థలాలు కావాలని కొట్లాడితే అప్పుడు ఉన్నటువంటి కొంతమంది సంకుచిత మనస్తత్వం లేదు 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 మేము 1,000 మంది కంటే ఎక్కువ ఇవ్వలేము. నిజంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చాలా ఉదార స్వభావంతో ఉన్నారు. నేను సీఎం బీట్ కూడా చూస్తున్నప్పుడు ఆ టైంలో ఆయన నిజంగా అరువులు ఎంతమంది ఉన్నారో జర్నలిస్టులు వాళ్ళందరికీ కూడా స్థలం ఇస్తానని చెప్పినా కూడా కేవలం ఒక 1,000 మందిని దాంట్లో ఒక సొసైటీ నుంచి ఇంకో సొసైటీ ఏర్పాటు చేసి దాంట్లో ఒక 1,000 మందినో 1,200 మందిని చేసి ఇక మిగతా వాళ్ళని చేయకుండా దాంట్లో ఉన్న దాంట్లో మళ్ళీ ఇంక ఎక్స్పీరియన్స్ లేదని ఏదాని ఇదని ఒకరి మీద ఒకటి కాంప్లైంట్ రకరకాల కథలు తగిలి ఇప్పటికైనా సార్ రన్నారావు గారు నేను ఎక్కడ చెప్తున్నాను, మనం పోరాటం కాదు, పోరాటం ఎవరి మీద చేద్దాం మనం అంటే ఇప్పుడు ఇండివిజువల్ పోరాటం మన స్థలం కోసం పోరాటం కాదని ఖచ్చితంగా మనం ఈ వ్యవస్థ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం లీగల్ వ్యవస్థ మనం ముఖ్యంగా ఈ విషయంలో మనం స్పష్టంగా గమనిస్తే లీగల్ వ్యవస్థ అనేది చాలా వీక్గా ఉంది. మనకు మన కోసం పోరాటం చేస్తున్నటువంటి అడ్వకేట్లు ఎవరు, మన కోసం మాట్లాడుతున్నటువంటి నాయకులు ఎవరు, అసలు ఎవరు మన కోసం వెళ్తున్నారు? దీంట్లో కేవలం క్రాంతినా వంశీనా ఇంకో వ్యక్తి వీళ్ళ విషయాన్ని వదిలిపెడితే వారే ఢిల్లీకి ఎందుకు వెళ్ళాలి, మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు, మనం కూడా ఒక లీగల్ సెల్ని ఎందుకు ఏర్పాటు చేయకూడదు, మనం కూడా ఒక అడ్వకేట్లను ఎందుకు పెట్టుకోకూడదు, ఇండివిజువల్గా ప్రభుత్వానికి సలహా ఇచ్చే విధంగా మనం కూడా ఎందుకు పోరాటం చేయకూడదు? నిజంగా రమణారావు గారికి ఈరోజు నేరుగా సీఎం వెళ్ళి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ కూర్చొని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది సీనియర్లు ఈరోజు చాలామంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళ పేర్లు అందరిని చెప్పలేము, అందరు కూడా నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి శక్తి ఉన్నటువంటి నాయకులు అయినా కూడా ముఖ్యమంత్రి దీంట్లో చెప్పేది ఏంది, నాది ఏముంది, దీంట్లో న్యాయ వ్యవస్థ ఉంది. నిజం మన హైదరాబాద్ విషయానికి వస్తే వరంగల్ అయ్యి వాళ్ళు కూడా కలలు కంటున్నారు ఈ పార్టీ, వాళ్ళు ఇల్లు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి, మార్కెట్ స్థలాలు వచ్చినాయి, కమర్షియల్ కాంప్లెక్స్ వస్తున్నాయి, సినిమా థియేటర్లు వస్తున్నాయి, స్కూల్ వచ్చినాయి, స్విమ్మింగ్ పూల్ వచ్చినాయి, సేమ్ ఖమ్మంలో కూడా వచ్చినాయి. ఎట్లనైతే ఎన్నికల టైంలో ఒక 500 డబుల్ బెడ్రూమ్లు ఇల్లు చూసి మొత్తం తెలంగాణ మొత్తం మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా కడుతున్నామని చెప్పి మామూలు హోటళ్ళని ఎట్లనైతే ఆకర్షించాడు, అంతకంటే అధ్వానంగా అంతకంటే నీచంగా ఈరోజు మన జర్నలిస్టులను ఈ సర్కార్ మనం మోసం చేసింది. దయచేసి ఈ విషయంలో ఇప్పటికీ సీజే అస్సాం అతను ఉండొచ్చు, తెలుగు అతను ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, మన పరంగా లీగల్గా ఏ విధంగా పోరాటం చేయాలి మనం. దీంట్లో మనం ఏ ఒక వ్యక్తిని కూడా తప్పుకోవాల్సిన అవసరం లేదు, అధ్యక్షునిగా ఉండవలసిన తప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంకెవరిని తప్పుకోవాల్సిన అవసరం లేదు. లీగల్గా ప్రాసెస్గా నిజంగా ఎన్నిక జరగాలంటే ఎన్నిక కోసం ఏం చేయాలి మనం ఎవరైతే రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్కి దీనికి ఎందుకు హౌసింగ్ సొసైటీకి ఎందుకు వస్తుందో వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి అసలు ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి, అసలు జరిగిన ఎంతకాలం అయింది, ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదు అనే దాని మీద కూడా ఒక డిమాండ్ అనేది ఒకటి పెడితే అప్పుడు నిజంగా ఎవరైతే ముందుకు వెళ్తారో, ఎవరైతే కష్టపడి నేను వీళ్ళ కోసం జర్నలిస్ట్ సంక్షేమం కోసం కష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళే ముందుకు వెళ్తారో, వాళ్ళే అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారో, వాళ్ళే తీసుకుని ముందుకు పోయి న్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా దయచేసి ఈ విషయంలో మనం ప్రతిపక్ష నాయకుని పిలిచినా ఎవరిని పిలిచినా మనకైతే ఒరిగేది ఏం లేదు, ప్రతి ఒక సానుభూతి అంటే ఇప్పుడు మనం స్వాతంత్రం చిన్న లేనా కూడా ప్రతి ఎన్నికలు రాగానే ప్రతి ఒక్కటి చెప్తుంటాడు, దేశంలో పేదరిక నిర్మూలిస్తాం, ఇల్లు చేస్తాం, పెన్షన్ పెన్షన్ ఇస్తాం. మన పరిస్థితి ఈరోజు కూడా అంతకంఠమైనటువంటి అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాం, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాం. దాదాపు ఇప్పటికి చాలా మంది నాకు తెలిసిన జర్నలిస్ట్ మిత్రులు చనిపోవడం కూడా జరిగింది. కనీసం వాళ్ళ కుటుంబాలకు వస్తుందా రాదా, అసలు కనీసం ఆ 2,00,000 మాకు ఇస్తే మేము కనీసం ఒక 6 నెలలు 8 నెలలు మేము బతికినాం బతికే వాళ్ళం, డబ్బులు అనే ఇప్పించండి అని అడిగేటువంటి పరిస్థితి ఉంది.
సార్ దయచేసి ఈ విషయంలో మొత్తం ఒకనే రిజల్యూషన్. నా వినపం, వ్యక్తుల మీద మనం పోరాటం అవసరం లేదు. క్రాంతి గురించి కానీ, వంచి గురించి కానీ, ఇతరుల గురించి కానీ మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. వ్యవస్థ మీద పోరాటం చేద్దాం. దీనికి మనం కలిసి వచ్చే వాళ్ళతో సహకారం తీసుకుందాం. సుప్రీంకోర్టు గడప దాకా ఎక్కుదాం. అక్కడ అవసరమైతే నడి ఎండాకాలంలో, ఇవాళ ఇంత ఎండాకాలం హైదరాబాద్లో డాక్టర్లు కానీ వాళ్ళు కానీ మీరు బయటికి వెళ్ళొద్దని హెచ్చరికలు దాడి చేసిన సమయంలో కూడా ఇంత ఎండలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం, ఈ వయసులో ఏర్పాటు చేయాలని ముందుకు రావడం అనేది మనం నిజంగా చాలా అభినందనీయం. ఇటువంటి టైంలో అవసరమైతే మన స్థలాల కోసం, అంటే స్థలాలంటే మనమేం అడుక్కోవడం లేదు, ఫ్రీగా ఇవ్వడం లేదు, మనది మనకి ఇవ్వమంటున్నాం. ప్రభుత్వం నుంచి మేము కొన్నాం ఆ రోజు యాదగిరిగుట్ట దగ్గర 25,000 ఎకరం, 50,000 ఎకరం. ఇవాళ ఆ రోజు 2 లక్షలు పెట్టే యాదగిరిగుట్ట దగ్గర 4 లక్షలు వచ్చింది. అంటే ఇలా ముఖ్యమంత్రి చెప్తున్న దాని ప్రకారం యాదగిరిగుట్ట హైవేలో 3 కోట్ల ఎకరం ఉందంటే ఇవాళ మనం సమానంగా ఉన్నటువంటి ఆస్తి వల్ల ఒక్కొక్కరికి 12 కోట్ల విలువ చేసే ఆస్తి ఉండేది. మరి ఇవన్నీ విషయాలు చెప్తున్నప్పుడు మీకు ఏం అంటే, ఒకవైపు సంస్థలు అంటే ఇప్పుడు ఎవరైనా ఈ సమావేశానికి రావాలంటే అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈనాడ ఓకే పో, నువ్వు పోతే నీకు ఏమైంది, నీ ఉద్యోగం ఉండదు. సాక్ష నీ ఉద్యోగం ఉండదు, టీవీనైనా నీ ఉద్యోగం ఉండదు, TV5 నీ ఉద్యోగం ఉండదు. అక్కడికి అటెండ్ అయితే నీ పని కథం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే నీ పని కథం. ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో జర్నలిస్ట్ మనం ఉన్నాం. నేను కొంచెం సమయం ఎంప తీసుకునేందుకు నాకు మన్నించమని కోరుతూ ఈ విషయంలో లీగల్గా మనం ఏం పోరాటం చేయాలి, అదేవిధంగా ఎన్నికలు జరిగేందుకు ఏం చేయాలి, మనం నిజంగా ఎవరిని మనం సంప్రదించాలి, దీనికి ఎన్నికలు జరగడానికి ఎటువంటి ఏర్పాట్లు కావాలి, దీనికి లీగల్గా ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఒక్కొక్క సభ్యు నుంచి మేము ఏమి ఇవ్వాలి అనే దాని మీద, ఎందుకంటే దీంట్లో ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితులు లేవు, అట్లాగే మనకి ఏ ఒక్క నాయకుడు కూడా ఆదుకునే పరిస్థితులు మనం లేవు. మనం సొంతంగా మనకు 500 అవుతుందా, 1000 అవుతుందా, 2000 అవుతుందా అనే దాని మీద ఒక తీసుకొని లీగల్ వ్యవస్థను మనం పటిష్టపరచుకోవాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది. నిజంగా ఈరోజు మన ఇందాక మిత్రుడు చెప్పిన సీజే మన తెలుగువాడు కావడం అదృష్టం. ఆయన టైంలోనే మనం ఇది సాధించుకోగలిగితే కనీసం మన ఒక సహకారం మనకు ఉన్నటువంటి చేయగలుగుతాం. నెక్స్ట్ జనరేషన్ కోసం ఇలా హైదరాబాద్లో 5,000 మంది ఇవాళ జర్నలిస్టులు ఇంటి స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరి కోసం కూడా మనం పోరాటం చేయడానికి కూడా మనం ముందుండవలసిన అవసరం ఉంది. దయచేసి అవకాశం ఇచ్చినందుకు అంశం చెప్తూ పోరాటానికి సిద్ధంగా ఉండే మిత్రులందరికీ నేను పిలుపునిస్తున్నాను. అవసరమైతే ధర్నాకు సిద్ధమైదాం, లేకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా అయినా చేద్దాం. ఇది నా ఆలోచన. రమణ గారి ఆధ్వర్యంలో కొంతమంది మిత్రులు కలిసి కొంతకాలం క్రితం ఒక చిన్న మీటింగ్ పెట్టి, ఒక 5-6 మందితో మీటింగ్ పెట్టి, అప్పుడు ఉదయ్ గారు కూడా ఉన్నారు, అది 20 మందికి చేరేటప్పటికీ కమిటీ వాళ్ళ గుండెలు బద్దలై నిజాంపేటలో ఒక జల్లవాడి మీటింగ్ పెట్టారు. అనేక హామీలు ఇచ్చారు. మేమంతా సాటిస్ఫై అయ్యారు ఇద్దరు ఈ వర్గం అంటాను. ఆ తర్వాత అవేవి నిర్వర్తించక మళ్ళీ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది మనకి. ఆ 20 మందితో కలిపి ఒక 50 మందికి చేరేసరికి కలవ శిల్పకళా వేదికలో మరొక జల్లవాడి మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. ఈరోజు 150 మంది అయ్యారండి. శిల్పకళా వేదికలకు కూడా 150 మంది రాలేదు. అక్కడ కోరం లేదు, ఇక్కడ కోరం అనుకున్న ఆలయం అనుకున్నటువంటి వరకు 40 మంది వస్తారు వీళ్ళు మీటింగ్కి అనుకున్నారు. అంటే ఎన్ని రెట్లు పెరిగింది, ఇక్కడ కోరం ఫుల్గా కాదు, మొత్తం ఉందండి. వాళ్ళు 5 తప్ప మిగతా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఏం జరుగుతుందండి. అంటే ఈ డెమోక్రసీలో ఏంటంటే మెంబర్స్ ఇంపార్టెంట్ అండి. ఎంత ఎక్కువ మంది కలిస్తే మన కోరికలు అంత ఈజీగా సాధించుకోవచ్చు అన్న చిన్న వాస్తవాన్ని మీరు అర్థం చేసుకోండి దయచేసి. వీళ్ళ ముందున్నారు, మనం వెనకడగలిగితే చాలండి. మీకు ఒక రహస్యం చెప్తానండి, వీళ్ళు పడ్డ కష్టం కళ్ళతో చూసిన వ్యక్తిగా నేను ఒకనండి. ఇందాక ఒకరు అన్నారు వ్యవస్థలో మనం ఉన్నాం కదా, వ్యవస్థని చూసుకోవాలి, ఎమ్మెల్యేలను కలవాలని. ఒకసారి కాదండి, అనేక మంది అధికారులు ఎన్నిసార్లు కలిశారో, ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళారో, వాళ్ళ ఆఫీసుకి వెళ్ళారో, చుట్టూ తిరిగారో నాకు తెలిసింది. అలిసిపోకుండా, వర్షం అనకుండా, ఎండలకుండా, బండి లేకపోయినా సిటీ బస్సులో తిరిగి ఎన్నిసార్లు వెళ్ళారో నాకు తెలిసింది. సో అట్లాంటి వాళ్ళకి మనం రక్తహస్తాలతో కాకుండా మనస్ఫూర్తిగా, ఫిజికల్గా, మెంటల్గా
ఆర్థికంగా సహకరించగలిగితే కొద్ది రోజుల్లో మనం మన మీటింగ్ని శిల్పకళా వేదికలో పెట్టుకుంటాం ఖచ్చితంగా. దయచేసి మంచి మంచి సలహాలతో వాళ్ళకి ప్రాసెస్ చేద్దాం, మనము ముందుందాం, అప్పుడప్పుడు కలిసి కలుద్దాం, మాట్లాడదాం. సో నేను చెప్పదలసిన సూచన ఏంటండి, ఇది అంటే నాకు కళ్ళతో చూసి మీకు చెప్పండి, కొంతమంది ఆ మీటింగ్లో మీరు లేరు కనుక. అయితే ఇప్పుడు సీఎం కలుస్తారంటున్నారండి చాలామంది, నాకు ఒక చిన్న సూచన అండి, ఎవరైతే సభ్యులు చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి ముందు పెట్టి మీరు తీసుకెళ్ళగలిగితే కొంత బాగుంటుంది, కొంత బాగుంటుంది. వెరీ గుడ్, అదొకటండి. ఇకపోతే సీఎంని కలుస్తున్నప్పుడు చాలా మంది అన్నారు సీఎం మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది పక్కన పెట్టారండి. ఒక సీఎంకి రాష్ట్రంలో అనేక వేల లక్షల కోట్ల ఎకరాలు ఉన్నాయండి. మన భూమి వాళ్ళకి కావాలా? వాళ్ళ మీద మనం నెగిటివ్ గా వెళ్ళొచ్చండి, వాళ్ళకి కావాలంటే ఎక్కడైనా ఉంటండి. ఒక మిత్రుడిగా మనం సాధించుకోలేకపోతున్నాం, అది ఒక్క వాస్తవాన్ని గమనించాలి. మన కరీం గారు చెప్పింది ఒక వాస్తవం ఉంది, మనం సాధించుకోవాలి. మనం సాధించుకోగలిగితే చాలండి. అంటే ఏంటి, ఒక 10 మంది 15 మందితోనే వాళ్ళు మీ జల్లబాడి మీటింగ్ పెడుతున్నప్పుడు, ఈరోజు 150 మంది పెడుతున్నప్పుడు వాళ్ళు ఏ పరిస్థితుందండి? నాకు తెలిసి లాగులు తచ్చి పరిగెట్టుంటారు ఈసారి ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి. నేనైతే ఖచ్చితంగా ఊహించగలను మనస్తత్వం తెలిసిన వ్యక్తిగా. దయచేసి మనం సీఎం మీటింగ్ పెడుతున్నప్పుడు కూడా కనీసం 150 మంది రాగలిగితే మనం 99.9 సాధించుకున్నట్టేనండి. ధన్యవాదాలు. ముగ్గురు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు మీరు చాలా మంచి సమాచారం ఇచ్చి, మొదట సమావేశాన్ని కూడా మంచి సమాచారంతో ప్రారంభించి మనకు ఈ సమావేశం కలిసేదానికి ఏర్పాటు చేసినందుకు వీళ్ళు మొదట వీళ్ళు ముగ్గురిని అభినందించాలి. అయితే ఇంతకుముందు శిల్పకళా వేదిక మీటింగ్ జరిగినాయి, జరిగినాక ఎన్నైనా మనం మాట్లాడటం, ఇందాక చాలా విషయాలు సీనియర్స్ కూడా చాలా విషయాలు చెప్పారు, సీనియర్స్ చాలా విషయాలు చెప్పారు, అన్నీ కూడా విలువైనవి చెప్పారు. అయితే మనం ఊరికే ఏదో ఉపన్యాసం ఇచ్చుకోవాల్సినా నేను 2-3 పాయింట్లు ఆల్రెడీ రిపీట్ అయిన కాకుండా 2-3 ముక్కలకు 1-2 రిపీట్ అయినా కానీ అవి మాత్రం చెప్తాను. ఒకటి, మనం ఈరోజు సమావేశం 50 మొదలు వచ్చినప్పుడు 50 మంది వచ్చాం, తర్వాత సంఖ్య 100 మంది 150 మంది పెరిగింది. అంటే ఈ స్ట్రెంగ్త్ అనేది చాలా పెద్ద స్ట్రెంగ్త్, నిజానికి ఈ టైంలో ఇంతమంది స్ట్రెంగ్త్ రావడం అనేది గొప్ప విషయము, అది మనం ఏమాత్రం తక్కువ తీసుకునక్కర్లేదు. తర్వాత ఈ వచ్చిన దాన్ని ఈ సమాచారం ఈరోజే వాళ్ళు ముగ్గురు పెట్టిన ఫస్ట్ మాట్లాడిన సమాచారం కానీ కరీం గారు మాట్లాడింది కానీ ఇవి సమాచారాన్ని అంతా కూడా చాలా ఆ సమాచారం బాగుంది, చాలా కన్స్ట్రక్టివ్గా ఉంది. ఇది ఏదో ఇక్కడ ఏదో రికార్డ్ చేసినారు వదిలేసినది కాకుండా దీన్ని వీలైతే ఈ వీడియో 2-3 ముక్కలు చేసి టెక్నికల్గా వాట్సాప్లో 10 నిమిషాలు 5 నిమిషాలు అయితే ఉంటుంది. ఓవరాల్గా పెడతాం, ఓవరాల్గా పెట్టేసి అయితే వీలైతే ఈ వీడియోలు కూడా ముక్కలు చేసి పెట్టే కూడా మంచిది, అంటే డైరెక్ట్గా వింటారు. అట్లా కాకుండా ఏదో మనం జిస్ట్ పెట్టే బాగుండదు, అట్లా పెట్టిన వీడియోని ముక్కలు ముక్కలు చేసి పెడితే బాగుంటుందని ఆలోచించండి, అందరూ వింటారు. అన్ని గ్రూపుల్లో పెట్టేసేది, దానివల్ల స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. తర్వాత రెండవది ఏమిటంటే, ఇందాక అన్నట్టు వాళ్ళు ఉమెన్ మనం నేను కూడా కరోనా ముందు నుంచి కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు కానీ కరోనా ముందు నుంచి వీళ్ళు తిరుగుతున్నారు, ఆ తిరిగే వాళ్ళు నేను కూడా తిరుగుతున్నాము. అయితే ఈ ఉమెన్ ఎవరైతే ఆ 30-40 మంది సభ్యులు చనిపోయారో వాళ్ళకు సంబంధించిన ఆ కుటుంబాలకు సంబంధించిన సభ్యులు ఎవరికి సాధ్యమైతే ఇంతవరకు ఇన్వాల్వ్ చేయలేదు, ప్రతి మీటింగ్లో మాట్లాడుకుంటున్నాము ఇంతవరకు ఇన్వాల్వ్ చేయలేదు. ప్లీజ్ మీరు కూడా దయచేసి ఇప్పటి వరకు మనం చాలా నేను కనీసం 1 ఇయర్ నుంచి మాట్లాడుతున్నాం, ప్రతి మీటింగ్లో కూడా వాళ్ళు రప్పించాలంటున్నాను దాని మీద సపరేట్ స్ట్రెస్ చేయడం లేదు. దయచేసి వాళ్ళ మీద స్ట్రెస్ చేసి వాళ్ళు ఎంతమంది వస్తే అంత సక్సెస్ఫుల్గా ఉంటుంది, చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అదే ఈసారి వచ్చి ఇంకొంచెం స్ట్రెస్ చేయాలంటే స్ట్రెస్ చేసి వాళ్ళని ఒక గ్రూప్ కానీ ఎంపీ చేసిన అందరూ చేస్తే బాగుంటుంది. తర్వాత సీజయ్య గారిని ఆల్రెడీ చెప్పిన విషయాన్ని, సీజయ్య గారు 26 అన్నారు, 26లోగానే అంటే కనీసం 10-15 రోజులుగా ప్రోగ్రామ్ ప్లాన్ చేసి ఢిల్లీకి పోయి ఆయన తప్పనిసరి కలిసే ఏర్పాటు మస్ట్గా చేయాలి, మస్ట్ అండ్ షుడ్ చేస్తేనే పని సక్సెస్ అవుతుంది, లేకపోతే కాదు. ఎందుకంటే సీజయ్య గారుకి ఆయన జర్నలిస్ట్ కూడా కాబట్టి పూర్వము ఆయన విషయాలని తెలుసు, ఈ సొసైటీ ఏం జరిగింది తెలుసు, ఈ విషయాలన్నీ తెలుసు. కాబట్టి ఇంకొంచెం ఈ వాట్ హ్యాపెండ్ ఇన్ 14 ఇయర్స్, ఈ 14 ఏళ్లలో ఏర్పడినప్పుడు ఇప్పటికి ఏం జరిగింది అనే విషయాన్ని ఒక తెలుగులోను ఇంగ్లీష్లోనూ కాపీ చేసి ఆయనకు సబ్మిట్ చేసి డైరెక్ట్గా కలిసి వస్తే దాని ఫలితం క్లారిటీ వేరుగా ఉంటుంది. దానికి తప్పనిసరిగా ప్లాన్ చేయాలని, ఈ 10-15 రోజుల్లోనే ఎక్కువ లేకుండా 10-15 రోజుల్లోనే చేయాలని మరీ కోరుతున్నాను.
దానికి తర్వాత సాగర్ పథకాలు ఈ డబ్బుల విషయాలు ఉన్నాయి. ఈ డబ్బులు ఇందాక మిత్రుడు కూడా ఒక 5000 రూపాయలు ప్రకటించాడు, గొప్ప విషయం అది. అట్లా నేను కూడా ఒక ప్రస్తుతానికి ఇమీడియట్ గా 1000 రూపాయలు ఇస్తాను. అట్లే తలాక్ అంత ఎవరికి వీలైతే అంత పైసలు అనౌన్స్ చేసి వీలైతే డైరెక్ట్ ఇచ్చేసేయడం ఏదో చేస్తే బాగుంటుంది. అది ఒకటి. తర్వాత ఈ సమాచార లోపం ఎక్కువ మనకి ఎక్కడ జరుగుతుంటే ఇట్లాంటి విషయాలు ఏంటంటే జోరుగా ఫస్ట్ లో స్టార్ట్ అయినప్పుడు చాలా జోరుగా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 2-3 రోజుల నుంచి చల్లబడుతుంది. అది రకరకాల కారణాలు ఉంటాయి. అట్లా కాకుండా ఆ సమాచారం లోపం లేకుండా ఏంటంటే టెక్నాలజీ వచ్చేసింది, వాట్సాప్ ఉంది, టెలిగ్రామ్ ఉంది. ఆ టెలిగ్రామ్ లో సపరేట్ గ్రూప్స్ ఏర్పాటు చేయండి, కోఆర్డినేషన్ కమిటీ ఒక కమిటీ ఏర్పాటు చేయండి, తర్వాత పలానా ఉమెన్ కమిటీ ఏదో ఏర్పాటు చేయండి. వాటి అన్నింటిలో సమాచారం వేస్తున్నారు. వేస్తే అంతేగానే పలానా వ్యక్తికి నేను ఫోన్ చేసినాను, పలానా వ్యక్తికి ఫోన్ చేయలేదు అనే మాట వినిపించకూడదు. అది దాన్ని వేసేస్తాంటే సమాచారం వస్తుంటుంది. దయచేసి ఆ సమాచారం లోపం లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రెండోది లాస్ట్ గా చెప్పేదంటే మనము ఇందాక ఎలక్షన్ అని ఇంకోటి అని మాట్లాడుకున్నారు, కానీ ఎలక్షన్ ఒక డెమోక్రటిక్ పద్ధతి కాబట్టి ఎలక్షన్ ఎవరు నిలబడతారు, ఎవరో గెలుస్తారు, సభ్యులు కూడా ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు పనిచేసినారు గెలిపిస్తారు, అదంతా అదర్ ప్రాసెస్. కానీ ఆ ఎలక్షన్ అనే దానికన్నా మొట్టమొదట ఇప్పుడు మనం చేయాల్సింది అది అత్యవసరమైన చెప్తే మన అందరికీ స్థలం రావాల్సిన దానికి ఏం పని చేయాలో ఆ పని మీదనే కాన్సన్ట్రేషన్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ మన శక్తియుక్తులన్నీ దాని మీద ఉపయోగించాలి. ఈ ఎలక్షన్ అనేది అతని అవసరం అనుకుంటే దాంట్లో భాగంగా జరగాలి, దానికోసం ప్రయత్నం జరగాలి. తప్పితే ఆ మనం ఏదో వేరే పెట్టుకుని మన శక్తులను ఏమవుతాయంటే పక్కకు పోతాయి. అట్లా కాకుండా కేవలం అందరికీ 1000 మందికి స్థలాలు ఎట్లా రావాలి దాని మీదనే టోటల్ స్ట్రెస్ చేసి అందరం కలిసి పనిచేయాలి. ఈ కమిటీలు ఏర్పాటు చేయడం కన్స్ట్రక్టివ్ గా బాగుంది. ఈ కమిటీలని రెండవది ఏంటంటే ఇది ఎప్పుడే కానీ ఎనీథింగ్ ఓపెన్. ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీ పేరు చెప్పారు, ఆ పేర్లు అనౌన్స్ చేయండి ఓపెన్ గా. తర్వాత మన శిల్పకళా వేదికలో ఏం జరిగినప్పటికీ ఓపెన్ గా అని చెప్పేది ఏమంటే అక్కడ ఓపెన్ గా అది ఎట్లనే జరగడం కట్ట ఆ ఓపెన్ రికార్డ్ ఎట్లా జరిగింది మనందరూ ఉన్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మీరు మాట్లాడేసిన వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి మాట్లాడండి అన్నారు. సో దయచేసి అట్లా మాట్లాడే పద్ధతి కూడా మనం పెట్టుకోవాలి. అంతేగానే ఇక్కడ ఎవరో ఒకరు పిలిస్తే మాట్లాడే పద్ధతి అనేది మంచిది కాదు నాకు అనిపించి చెప్తాను. ఎందుకంటే మీరు పిలిస్తే మీరు ఎందుకంటే పిలుస్తారు ఓపెన్, ఒక్కొక్కరు ఒక్కరు రండి. అసలు ఆ సిస్టమ్ మాత్రం బాగుంది. ఏ విషయం అయినా కానీ ట్రాన్స్పరెంట్ ఉంటే ఆ ఉద్యమం కానీ ఆ పాయింట్ కానీ సక్సెస్ అవుతుంది. ట్రాన్స్పరెంట్ లేకపోతే ఒక చిన్న చిల్లు పడిందంటే మొత్తం పోతుంది. అది జరుగుతుంది నేను అనడం లేదు, జరగకూడదని కూడా కోరుతాము. మన మెయిన్ ఎయిమ్ అంటే తప్పనిసరిగా అందరికీ స్థలాలు సాధించాలి. దానికి వీళ్ళు ముగ్గురిని చాలా మళ్ళీ మళ్ళీ అభినందిస్తున్నాను. తర్వాత మనమందరూ రావడం కూడా మన గొప్ప విషయం. తర్వాత ఈ వీడియో మాత్రం ముక్క చేసి పెట్టండి. ఈ సమాచారం డైరెక్ట్గా అందేటట్టు చేస్తే స్ట్రెంత్ మరింత పెరుగుతుంది. ఈ మాత్రం అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. చాలా మంది చాలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, అంత బాగానే ఇక్కడ నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఒక త్రిముఖమైనటువంటి పోరాటం కనబడుతుంది, త్రిముఖమైనటువంటి వ్యూహం ఉండాలి అని అనిపిస్తుంది. ఎలాగంటే ఒకటి న్యాయపరమైన అంశాల జోలికి వెళ్లకుండా అంటే కోర్టులో ఉంది కాబట్టి అవి కాకుండా మనం చేసుకోదగినది. అది ఎలాగంటే ఒకటి ఇందాక అనుకున్నట్టు నిజాంపేట డెవలప్మెంట్ అందులో ఆ మైనింగ్లు ఉన్నటువంటి బండరాలను వెలికి తీయడం, రెండవది పేట్ బషీరాబాద్ స్థలాన్ని మనం మళ్ళీ స్వాధీనం చేసుకోవడం అనేది. దీనికి న్యాయపరమైన అంశాలకి ఏమాత్రం సంబంధం లేదు కాబట్టి అది ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ కమిటీ వీటి మీద దృష్టి పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ అలాగే అందులో సర్వే ఇందాక చెప్పారు సర్వేకి దానికి అందరికీ కూడా అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు కాబట్టి ముందు సర్వే చేయించడం తర్వాత నిజామాబాద్ డెవలప్మెంట్ చేసుకోవడం, డెవలప్మెంట్ చేయడానికి కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నారు, కొంతమంది బండరాళ్ళు తొలగించడానికి ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయన్నారు, అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించి చేసుకోవడం అవసరం. ఆ తర్వాత పేట్ బషీరాబాద్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం అవసరమైతే పేట్ బషీరాబాద్ స్థలం దగ్గరే మనం మీటింగ్ పెడితే ఆ మెసేజ్ వేరేగా వెళ్తుంది. సో ఇది ఒక వ్యూహం, మొదటి వ్యూహం. రెండవది ఏంటంటే న్యాయపరమైనటువంటి అంశాలు కాక మిత్రుడు రమణ కానీ ఇంకా రమేష్ కానీ కరీం గారు వీళ్ళందరూ చెప్పారు న్యాయపరమైనటువంటి అంశాలని దాన్ని కొద్దిగా వేగిరపరచడం అంటే అసలు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో తెలియదు. మన గ్రూప్లో ఏదో ఒక తోక మెసేజ్ ఒకటి పెడతారు, అది తలతోక లేకుండా ఇంగ్లీష్ అర్థం కాకుండా. అలా కాకుండా అసలు సుప్రీంకోర్టులో ఏం జరుగుతోంది అని మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అక్కడ పెట్టడం, అవసరమైతే మన తరఫున ఒకరిని ఫాలోఅప్ చేయడం చేస్తే బాగుంటుందని పెద్దలకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మూడవ అంశం చాలా హార్ష్గా ఉన్నా చాలా బాధాకరమైన ఒక తలాతోక లేకుండా ఒక వ్యూహం లేకుండా పనిచేస్తున్న ఈ కమిటీ మనకు అవసరమా అనేది నేను ప్రశ్నిస్తున్నాను.
ఎందుకు చెప్తున్నానంటే ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే, నాతో పనిచేసిన వాళ్ళే, నేను తిరుగుతున్న వాళ్ళే. అఫ్కోర్స్ నేను ఫీల్డ్లో లేకపోవచ్చు, మేము డెస్క్ పీపుల్ కావచ్చు, బట్ వీళ్ళందరూ కూడా అసలు కేటీఆర్ గారు ట్విన్ టవర్స్ ఓపెన్ చేస్తున్నారన్న విషయం వాళ్ళకి ఆలోచన కలిగింది అంటేనే ఈ కమిటీ ఎంత వీక్ ఉందో, మన జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎంత వీక్ ఉందో అర్థమవుతుంది. అంటే ప్రభుత్వానికి ఈ ఆలోచన వచ్చింది అనడమే చాలా తప్పు, సిగ్గుచేటు. పైగా పెడతారు, మేము వెళ్ళి వాళ్ళకి అప్లై చేసాం, వీళ్ళకి చెప్పాం, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళాం, తీసుకెళ్ళిన వాళ్ళు ఒకరు, వెనక నుంచి మెసేజ్ పెట్టే వాళ్ళు ఒకరు, ఇలా పెట్టి ఏదో వీళ్ళు సాధించినట్టుగా పైపైన ఇది పాలిషిడ్, ఈ పాలిషిడ్ నాయకులు మనకు అవసరమా అని నేను ఒక్కసారి ప్రశ్నిస్తున్నాను. ఇంకొక అంశం చెప్తున్నాం, డెవలప్మెంట్ అనేటువంటి అంశాన్ని మనం తీసుకుపోతే ఏ ప్రైవేట్ కంపెనీలో అయ్యా మాది కొద్దిగా డెవలప్ చేసి పెట్టండి, లేకపోతే సర్వే చేసి పెట్టండి, ఆ రాళ్ళు తీయించి పెట్టండి అంటే ఎవరయ్యా మీరు, మీకేంటి సంబంధం, అసలు కమిటీ ఏంటి, లెటర్ హెడ్ ఏంటి, ఇవన్నీ వస్తాయి. యాక్చువల్గా మనం చెప్పుకోవడం ఒకటి, కార్యాచరణలో ఒకటి ఉంటుంది. కాబట్టి మనం సీరియస్గా అంటే దీంతో సమానంగానే ఈ కమిటీ అవసరమా అనేటువంటి అంశాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చేసింది. ఈరోజు 150, రేపు 300, ఎల్లుండి 600 అవుతారు. తప్పనిసరిగా ఈ కమిటీ దిగిపోవాల్సిందే. షో కమిటీలు మనకొద్దు, వాళ్ళ పనులుంటే వాళ్ళు చూసుకొని, వాళ్ళ ఇంగ్లీష్ లెక్చర్లు మనకొద్దు, వాళ్ళ మెసేజ్లు వద్దు. ఈ సందర్భంగా ఒక అంశం నేను మీకు చెప్తాను, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ్ని గారిని కలవాలి అన్నటువంటి ఒక అంశం వచ్చినప్పుడు నాకు తెలుసు చాలామంది ఇంటర్నల్గా అది అంటే న్యాయపరమైన అంశం కాబట్టి డైరెక్ట్గా చేయకూడదని, ఈ కమిటీలో ఉన్నవాళ్ళు, ఈ పెద్దవాళ్ళు, వీళ్ళ వెనుకున్న వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారో తెలుసు, వెళ్ళి అంటే ఒక అంటే ఆఫ్ ది రికార్డు రిక్వెస్ట్ చేసిన సందర్భం కూడా ఉంది. వీళ్ళు ఈరోజు సాయంత్రం ఆఫ్ ది రికార్డు రిక్వెస్ట్ చేస్తే మరుసటి రోజు పొద్దున ఈ కమిటీ వాళ్ళు ఈ మెసేజ్ పెడతారు మన గ్రూపుల్లో, అది కూడా నాకు తెలుసు. అంటే నేను దాని వెనక ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. సరే, ఇవన్నీ మనం మాట్లాడుకోవడం కంటే ప్యారలల్గా మనం ఏదైతే న్యాయపరమైన అంశాలు కాకుండా చేసుకోదగిన పనులు చేసుకుంటూ, న్యాయపరంగా ఏం జరుగుతుందో అక్కడ వేగిరపరచడానికి ఒక వ్యక్తిని పెట్టుకుంటూ, అలాగే ఈ కమిటీని టోటల్గా డీస్టెబిలైజ్ చేయాలన్నదే నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే పని చేయని వాళ్ళు, షో చేసేవాళ్ళు, లేకపోతే పని ఎవడో చేస్తుంటే వాళ్ళు వాళ్ళు పీకినట్టు మెసేజ్ పెట్టుకునే వాళ్ళు మనకు అవసరమా అని అడుగుతున్నాను. అఫ్కోర్స్ వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళు ఏమన్నా అనుకోవచ్చు, అది వేరే సంగతి. బట్ పని చేసేవాడే కమిటీలో ఉండాలి. సొసైటీ అంటే న్యాయపరంగా ఎవరి కోసం కాదు, అందరి కోసం కష్టపడే వాళ్ళే ఉండాలి. ఈ కమిటీలు కావాలంటే వాళ్ళు ఇంకేదన్నా ప్రభుత్వంలోనూ లేకపోతే వాళ్ళు ఊహించుకున్నటువంటి వెనక జరిగే కార్యక్రమాలు చేసుకునివ్వండి. ఇక్కడికి క్లోజ్ చేద్దామన్నదే నా ఉద్దేశం. ఇది కాస్త హార్ష్గా ఉన్నా కూడా దిస్ షుడ్ హ్యాపన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరూ. తర్వాత సుభాన్ ప్రాంగ్ మేడం. ये लगा है सबको वंशी और क्रांति ने सभी को चीट किया है. दे टोटली दे मिसगाइड अस, दे आर टोटली चीटर्स एंड वोट लीकर्स आई थिंक व्हाट आई फील दैट सो फार. क्यों वी आर लुक लाइक ए बेगर्स, इतना 13-14 इयर्स का अरसा हो चुका है, अब तक प्लॉट नहीं दिला सके ये लोग, तो कंटिन्यूसली हम लोग बेगर्स के वैसा जाकर सीएम के सामने, गवर्नमेंट के सामने भीख मांग रहे वैसा लग रहा. बट रिसेंटली उदय ने भी एक स्टेप उठाया था, उदय को वो लोग अंडर एस्टिमेट कर रहे हैं. मगर हम लोग सभी लोग आगे आना चाहिए, चाहे उर्दू मीडिया रहो, तेलुगु मीडिया रहो, इंग्लिश मीडिया रहो, हिंदी मीडिया रहो, सभी लोग आके फाइट करना चाहिए. और ये क्रांति रहो या फिर वंशी रहो और जो भी बैक स्टैबर्स रहो, इन सबको डिसॉल्व कर देना चाहिए. और रमनाराव सर और उनकी टीम को हम लोग की तरफ से जो है फिर एक बार बधाई देते हैं. और इन लोगों को सपोर्ट करना चाहिए, एक ट्रांसपेरेंट रख के काम करना चाहिए. अभी आप लोग जो भी रेजोल्यूशन वगैरह पास करेंगे, आप लोग पास करिए उसको. वी आर ऑल विद यू. हम लोग अभी उर्दू मीडिया की तरफ से मैक्सिमम, हमारे उर्दू मीडिया की तरफ से तो मैं एश्योरेंस देता हूँ कि सभी लोग आप लोग के साथ हैं, क्योंकि सभी को सभी का एक फ्यूचर वो एसेट है. तो वो हम लोग सभी को चाहिए, कोई एक मेरा पर्सनल नहीं है, किसी एक का इंडिविजुअल नहीं है, सभी लोग का नहीं है. और हम लोग को सीएम से मिल लेना चाहिए. आप लोग रेजोल्यूशन में डिसाइड करिए कि आप लोग क्या करना चाह रहे हैं. बट फिर एक बार मैं एश्योर दिलाता हूँ आप सबको कि वी आर ऑल विद यू फ्रॉम आवर उर्दू मीडिया एंड वी विल फाइट
against these bootlickers, चाहे वंशी रहो क्रांति रहो, अगेन अगेन एंड आई टेल यू फ्रैंकली के और इस मामले में ट्रांसपेरेंसी जरूरी है। फर्स्ट थिंग यही मैं समझता हूँ कि ट्रांसपेरेंसी जरूरी है और मैं कोई बात को रिपीट नहीं करना चाहता हूँ, सभी कलीग्स ने कहा है तो वो चीज़ को रिपीट करके टाइम वेस्ट नहीं करना चाहता हूँ मैं। अभी रमजान का टाइम है, हम लोग भी जाएंगे अगर बट और एक जो आप लोग कोऑर्डिनेशन कमेटी फॉर्म करेंगे उसमें उर्दू मीडिया की तरफ से भी जो है एक या दो आदमी को आप लोग नॉमिनेट करिए, बहुत अच्छा रहेगा जो सभी लोग के सामने मामला ट्रांसपेरेंट हो जाएगा। नहीं तो छोटे छोटे बातें लोगों के दिलों में बुरात रह जाएगी, अच्छा नहीं है वो चीज़। तो अगेन मैं आपको कॉन्ग्रेचुलेट कहता हूँ रमना राव सर उनकी टीम को, बहुत अच्छा स्टेप उठाया है आप लोगों ने। फिर मैं समझता हूँ और एक दो मीटिंग हम लोग को कॉल करना पड़ेगा, सभी को अवेयर करना पड़ेगा इस मामले में, जो उनके एक्टिविटीज है जिन क्रांतिराव या वंशीराव जो काम किए हैं उनके कार्यकर्तृत्वों को सबके सामने लाना चाहिए। जब तक लोगों के सामने नहीं आएंगे उनके कार्यकर्तृत्व तो सबको पता नहीं चलेगा कि फैक्ट क्या है, तो लोग ये समझेंगे कि आप लोग मिसगाइड कर रहे हैं या फिर क्यों क्रांतिराव या वंशीराव वो लोग मिसगाइड करते आ रहे हैं। तब लोगों को वो लोग ये कह रहे हैं कि उनसे हट के कोई काम नहीं कर सकते, तो वो वजह से आप लोग जो है फिर एक बार उनके जो भी एक्टिविटीज है जो भी वो लोग काले कारनामे किए हैं उसको सबके सामने पेश करिए। जिस तरह से क्रांति के मिसेस के नाम पे प्लॉट है और वंशी को जो भी मिला है, जैसा भी वो लोग बैकडोर से लिए हैं, अंडर टेबल लिए हैं, वो सब चीजों को जो है भांडा फोड़ देना चाहिए सभी मीडिया के अपने फ्रेंड्स के सामने, तो सभी को एक बिलीव भी हो जाएगा, तब जाके हमारा एक मिशन सक्सेस भी हो सकता है। तो कोशिश करना हमारा काम, मैं आपसे अच्छा काम होने की एक उम्मीद करता हूँ कि इस मामले में आप लोग की तरफ से एक अच्छा कदम बढ़ाया जाए। थैंक यू, थैंक यू सुमन भाई। महेश अंदरिकी नमस्कार, ना पेरु महेश। మీరు చాలా మందికి తెలిసి ఉంటుంది ఈ గ్రూపుల్లో అప్పుడప్పుడు మెసేజ్లు పెట్టడం, నా మీద కొన్ని ఫోన్ ద్వారాలుగా జరిగినాయి, అవన్నీ మీకు అందరికీ తెలుసు। అసలు మనము ఈ జేఎన్జీఏ సొసైటీ మన సభ్యులం మీటింగ్ పెట్టుకున్నప్పుడు 2018లో ఉదయ్ గారు ఫస్ట్ స్టార్ట్ చేశారండి, ఆయన ఈరోజు ఇక్కడ లేడు, కానీ ఆయన చేసిన పనికి మనమందరం హ్యాట్సాప్ చెప్పాలి। ఎందుకంటే దాదాపు ఆయన సొంత డబ్బు చాలా ఖర్చు పెట్టాడండి, కొన్ని స్థలాలు కూడా అమ్ముకొని ఈ కమిటీ కోసం చాలా సేకరించారండి, ఆయనకి బెదిరింపు కాల్స్ చాలా వచ్చాయి, కానీ ఈరోజు ఆయన ఎందుకు రావట్లేదో మాకు అందరికీ బాధాకరంగా ఉంది, కానీ ఆయన చేసింది, ఆయన ప్రారంభించింది ఈరోజు ఈ స్థాయికి వచ్చింది। 2018లో నిజాంపేట యొక్క సొసైటీ ఆ స్థలంలో అక్రమాలు జరుగుతున్నాయని ముందు చెప్పాడు, ప్రతి వారం వారం మన వాళ్ళందరూ చాలామంది అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది ఏందనేది చాలామంది అక్కడికి వచ్చి చూశారు కూడా, దాన్ని మిస్గైడ్ చేశారనండి వీళ్ళు, అక్కడ ఏం లేదు ఆక్రమణ జరగలేదని చెప్పేసి। సర్వే చేసిన రోజు కూడా మేము అక్కడే ఉన్నాం, నాతో పాటు మా కెమెరామెన్ మిత్రుడు పిఎన్ శ్రీనివాస్, ఆయన చనిపోయారు కూడా, పాపం అతను చాలాసార్లు ఆ మీటింగ్కి రావడం కెమెరా తీసుకొని రావడం ప్రతిదీ వీడియో చిత్రీకరించాడు ఆయన, కానీ ఈరోజు ఆయన లేడు। అలా చాలామంది కెమెరామెన్లు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు, అంటే మన మన ఈ సొసైటీ కోసం వచ్చిన వాళ్ళు కూడా చనిపోయారండి। సో నేను చెప్పేది ఏంటంటే మనము ఏ రోజైతే 2018లో స్టార్ట్ చేశామో ప్రతి ఒక్క సభ్యుడు మనకు వీలున్నాం వారం వారం మీటింగ్ పెట్టుకుందాం, ప్రతి నెల మీటింగ్ పెట్టుకుందాం, ఇది కంటిన్యూ చేస్తే కానీ మన ఈ సొసైటీ ముందుకు సాగదు। ఈ సొసైటీలో వాళ్ళు వాళ్ళు ఏం చేశారో మన మీద చిన్న మీటింగ్ పెట్టుకున్నా రాత్రి వరకు మెసేజ్ వస్తుంది, మీరు వెళ్ళకూడదు చేయద్దని చెప్పేసి। సో ఇంకొకటి సీజే గారికి లెటర్స్ రూపంలో కూడా మనము సభ్యులం అందరం దాదాపు ఎంతమంది అయితే అంతమంది, ఇప్పుడు కొంతమంది ఇక్కడికి రాలేదు, రాని వాళ్ళల్లో కొంతమంది రావాలనే ఉత్సాహం ఉంది, కొన్ని ఫోన్ కాల్స్ ద్వారా రాలేకపోయారు। సో నేను చెప్పేది ఏంటంటే మనం ఈ విధంగా సేకరించేది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాకు కాల్ చేస్తే మేమే మీ దగ్గరికి వస్తాం, లెటర్స్ తీసుకొస్తాం, మీరు సంతకాలు చేస్తే చాలు। దీంతోపాటు సీజే గారికి మనము లెటర్స్ రూపంలో కూడా ఎన్ని అయితే 300-400 లెటర్స్ రూపంలో కూడా పోస్ట్ ద్వారా కానీ బై హ్యాండ్ ద్వారా కానీ పోయి సబ్మిట్ చేస్తే కొంచెం మనకు పాజిటివ్గా ఉండొచ్చని నా ఆలోచన।
ఇంకోటి మొదట్లో లాస్ట్ శిల్పారామం మీటింగ్ ఉన్నప్పుడు కూడా మేము కొంతమంది ఫోటోగ్రాఫర్స్ని అంటే ఎడిటర్స్ని సపరేట్ సపరేట్ వర్గాల వారిని అడిగామన్నమాట. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే లేదు లేదు వంశీ గారు చెప్పారు మేము వచ్చి అక్కడ మాట్లాడతామని. శిల్పారామంలో మాట్లాడేటప్పుడు పాజిటివ్గా మాట్లాడారు. నేను తర్వాత మాట్లాడాను, అంతకంటే ముందు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరూ పాజిటివ్గా మాట్లాడారు. ఏ రోజైతే టేక్ బషీర్ బాద్ ఇష్యూ తెలిసిందో ఆ రోజు నుంచి ఇప్పటివరకు మాకందరూ సహకరించి వస్తున్నారు. ఈరోజు కరీంనగర్ నుంచి ఒక ఫోటోగ్రాఫర్ ఇక్కడికి వచ్చాడంటే మనం చాలా సంతోషించాలి. లాస్ట్ టైం మీలో చాలామంది రాలేదు, మేము ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టినప్పుడు కూడా. ఈరోజు వచ్చారంటే మేము మనము సక్సెస్కి ముందుకు వచ్చినట్టే. సో నేను అనేది రిక్వెస్ట్ ఒకటే, రాలేకపోయినా పర్వాలేదు, మీరు మాకు ఒక మెసేజ్ పెట్టండి, మేము రాలేకపోతున్నాము ఇటువంటి పరిస్థితుల్లో, మీకు మా తరపు నుంచి ఎటువంటి సహకారమైనా మేము చేస్తామని అంటే మా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి లెటర్ల రూపంలో సైన్లు తీసుకుంటాం, అది కూడా మనకు ప్లస్ అవుతుంది మీటింగ్. ఏమంటారు సార్, అది నా ఆలోచన. ఇంకొకటి, దాదాపు ఇప్పటివరకు మనం చేసే మీటింగ్స్ అన్నీ గోప్యంగా ఉంచండి, వీడియోస్ని బయటకు పెట్టద్దు అనేది కొంతమంది చెప్పారు. అది వార్నింగ్ అని మేము అనుకున్నాం. మన వాళ్ళు కూడా అది నమ్మి వీడియోస్ని బయటకు పెట్టకుండా ఆపారు. కానీ ఇక నుంచి ఏ మీటింగ్ అయినా ఇప్పటివరకు జరిగిన మీటింగ్లన్నీ ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి మనం ఒక లింక్ క్రియేట్ చేస్తున్నాం. ఆ లింక్లో జరిగిన వీడియోస్ మనం మాట్లాడుకున్న వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాం. అది మన మిత్రులు ఎవరైనా రాకుంటే, రాలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళందరూ చూసి వాళ్ళకు తెలుస్తుంది అసలు మీటింగ్లో ఏం జరిగింది అని. అది నెక్స్ట్ ఈ రెండు రోజుల నుంచి స్టార్ట్ చేస్తాం, అది ఒక లింక్ రూపంలో. ఇంకోటి, వాట్సాప్లో చిన్న చిన్న వీడియోస్ పెద్ద పెద్ద వీడియోస్ పెట్టడం సాధ్యం కాదండి. ప్రతి వీడియో నాలాంటి వాళ్ళు వందల మంది మాట్లాడతారు, ప్రతి ఒక్కరి మాట వాట్సాప్లో పెట్టడం కాదు. కాబట్టి ఈ లింక్ క్రియేట్ చేసి, ఇది మా మిత్రుడు నారాయణ గారు ఎప్పుడో చెప్పారు మనం ఇది చేద్దాము, యూట్యూబ్ లింక్ ఒకటి క్రియేట్ చేద్దాం, దాంట్లో అప్లోడ్ చేద్దామని చెప్పేసి. కానీ అది ఇంతవరకు సాధ్యం కాలేదు. ఆయన చెప్పినందుకు మేము తప్పకుండా చేస్తాము. అది కూడా మీరు ఒక డిసిజన్ తీసుకుంటే, నేను ఒక్కొని కాదు కదా, మీరందరూ ఓకే అనుకుంటే, ఇందాక ఆయన అడిగారు కాబట్టి అది లింక్ అనేది తప్పకుండా క్రియేట్ చేస్తాం. సో మీడియా ప్రచారం అనేది ఇక నుంచి కావాలి. అది జరుగుతూనే అన్యాయం ఎక్కడ జరుగుతుందనేది తెలుస్తుందండి. ఇంకొకటి, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళకు లాస్ట్ టైం రాలేదు కాబట్టి ఈసారి దీంట్లో వచ్చింది. చాలామంది చిన్నవాళ్ళు ఉన్నారు. ఇందులో వీళ్ళు చేసింది ఏంటంటే, మా అంటే లాస్ట్ టైం మీటింగ్లో 2018లోకి వచ్చినప్పుడు వంశీ గారు ఒక మాట అన్నారు, మేము మీకు ఫ్రీగా ఇచ్చాం, మీరు మా లిస్టులో లేరయ్యా, ఏదో మీకు ఇచ్చాము అయినా పోని అని చెప్పేసి మీరేమైనా ఇష్యూ చేస్తున్నారని చెప్పారు. అంటే మీరేమన్నా మాకు దానం చేశారా, డబ్బులే కట్టాయి కదా, మాకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇచ్చారు కదా. దాన్ని వాళ్ళు ఎలాగంటే దండన ఏ విధంగా వీళ్ళను బెదిరించాలనేది, అన్ని రకాల బెదిరించాలండి, అన్ని రకాలుగా. అలా నేను ఒక్కనే కాదు, చాలామంది. ఇప్పుడు నేను ఏ సంస్థలో పనిచేయట్లేదు, సంస్థల్లో పనిచేస్తున్న వారు రాకపోవడానికి కారణం ఇదే. ఈరోజు ఇక్కడికి రాకపోవడానికి కారణం 100% అదే. ఎందుకంటే తన దాన దండన ఈ రూపాల్లో వాళ్ళు బెదిరిస్తున్నారు. సో ఒకటి, వాళ్ళు ఎవరైనా ఉండనియండి, మాకు సహకరించాలనుకుంటే మీరు జస్ట్ మెసేజ్ పెట్టండి, మేమే మీ దగ్గరకు వస్తాము, మీ సంతకాలు సేకరిస్తాం. థ్యాంక్ యూ అండి. మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే మీరు వాయిస్ రూపంలోనండి, మెసేజ్ రూపంలో పెట్టవచ్చు. కానీ ఇంకొకటి ఒక రిక్వెస్ట్ అనేది, వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారు కానీ ఈ చిన్న చిన్న ఈ పోస్టులు కానీ వేరేది డైవర్షన్ అవుతుంది. సో మ్యాటర్ ఏమైనా ఉంటే అది పెట్టండి. అండ్ ఐ అమూల్య రిక్వెస్ట్. ఇంకోటి, దీంట్లో రాజకీయాలు ఎక్కువవుతున్నాయండి, తెలంగాణ ఆంధ్ర అని. మా మిత్రులు కొంతమంది మాట్లాడడానికి ముందుకు రావకపోవడానికి కూడా అదే వాళ్ళు బెదిరిస్తున్నారు, మీరు ఆంధ్ర కదా, మీరు తెలంగాణ. ఇది వచ్చింది ఎప్పటిది, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మాత్రమే అనౌన్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దీంతో కూడా తెలంగాణ ఆంధ్ర అయిందండి, అంటే ఏదో రకంగా తొక్కి పడేయడమేనా. తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఉంటే ఆంధ్ర వాళ్ళు, తెలంగాణలో ఉంటే వీళ్ళు ఏ విధంగా తొక్కాలా అని. అండ్ నేను తెలంగాణ వాడి కాబట్టి నా దగ్గర రాలేకపోతున్నాను. నేను చెప్పేది రిక్వెస్ట్ అది, మీరు భయపడకండి, ఇక్కడైనా ముందుకు రండి. మనకు వచ్చే ఎలక్షన్ల లోపల మనం ఈ స్థలం సాధించకపోతే ఇంకా లైఫ్లో రాలేమోనని నాకు బాధ అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా అదే అనిపిస్తుందండి. ఈ ఎలక్షన్స్లో వచ్చే లోపల మనం ఈ స్థలాన్ని సాధించ
స్వాధీనం చేసుకోవాలని నా యొక్క మనవి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఒక్కసారి నా కోసం మన కోసం అందరి కోసం కష్టపడుతున్న వీళ్ళందరి కోసం ఒక్కసారి గట్టిగా చప్పట్లు అయితే కొట్టండి. ఔరత్ ధక్క సొసైటీ ల్యాండ్స్ పక్క మూడు సార్లు ఇస్తాను మీరు ప్లీజ్ నదులు ఒకసారి కోరస్ లేదు. ఔరత్ ధక్క సొసైటీ ల్యాండ్స్ పక్క ఔరత్ ధక్క సొసైటీ ల్యాండ్స్ పక్క ఔరత్ ధక్క సొసైటీ ల్యాండ్స్ పక్క. ఏం లేదండి, మనలో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నిరాశ పోవాలి, ఉత్సాహం రావాలి. ఫస్ట్ థింగ్ మనలో చాలా మందిలో నిరాశ గూడుపట్టుకొని ఉంది, చాలా మంది చనిపోతున్నారు. వాళ్ళందరినీ చూసి మన హృదయం ధరించిపోతుంది. ఇంతేనా మన జీవితాలు కూడా ఇలా తెల్లారిపోతాయా? ఇదే అందరిలో కలుగుతున్న ఫీలింగ్. దాంతో కూడా కొంతమంది రాలేకపోతున్నారు. పోయినా ఏం జరుగుతుంది? ఓన్లీ మీటింగ్లో కూర్చొని వచ్చే మాట్లాడుకుని రావడం తప్ప ఏం జరుగుతుంది కాదండి. నిజంగా చెప్పాలంటే చాలా మార్పు వచ్చింది. ఎస్, నేను మధ్యలో కొన్ని మీటింగ్లకు రాలేకపోయాను వేరే కారణాల వల్ల. కానీ నేను ఇదివరకు వచ్చిన మీటింగ్లకు ఇప్పటికి వచ్చిన మీటింగ్లకు చాలా ఉంది. ఇదే మనం ప్రపంచానికి మెసేజ్ ఇద్దాం, మనం స్ట్రాంగ్ అవుతున్నాం, అప్పుడు శత్రువు బలహీనుడు అవుతున్నాడని మనం చూపించినట్లు అవుతుంది. ఇప్పుడు జనాభా పెరుగుతోంది, మనకు మన సమావేశాలకు వచ్చే వాళ్ళ జనాభా పెరుగుతుందని మనం ఎప్పుడైతే ప్రపంచానికి చాట్ చెప్తామో వాళ్ళకి తెలుస్తుందో అప్పుడు మనం స్ట్రాంగ్ అవుతున్నామని తెలిసిన తర్వాత ఇప్పటి వరకు రాలేని వాళ్ళు, వీసా కారణాలతో రాలేని వాళ్ళు కూడా నెక్స్ట్ మీటింగ్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఒక పాయింట్. రెండో విషయం అండి, ఏదైనా సరే ఒక రాజ్యాన్ని అంటే ఒక శత్రువు మీద దండెత్తాలంటే ఒకవైపు నుంచి కాదు నాలుగు వైపుల నుంచి చుట్టుకుంటారు. ఒకవైపు నుంచి లీగల్ ఒకటి, నెక్స్ట్ మన పెద్దవాళ్ళు ఒక సైడ్ నుంచి పోరాటం చేస్తున్నారు, ఇంకో సైడ్ నుంచి కూడా వివిధ కారణాలు ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇంకోవైపు మనకు ఒక ప్రధాన అస్త్రం ఉందండి, మన మీడియా ఛానళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేయలేని పరిస్థితుల్లో సామాన్యునికి ఇప్పుడు అందుబాటులో ఉన్న ఒకే ఒక ఆయుధం సోషల్ మీడియా. మనం దాన్ని ఉపయోగించుకోవట్లేదు. ప్లీజ్ ఒక్కసారి చెప్పండి, ఇక్కడున్న సుమారు మంది ఇప్పుడు 150 మంది ఉన్నారంటే ఇంకా 350 మంది ఉన్నారంటే ఒక 500 మంది, ఒక్కొక్కరికి 100 మంది కనీసం గ్రూపులో ఉండరా అండి? మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక్కొక్కరు గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ వెళ్తే 60,000 మందికి వెళ్తుందండి ఒక్కసారికి. 60,000 మంది ఒక్కొక్కరు 100 మందికి చేశారనుకోండి 600,000 మందికి వెళ్తుంది. మనం చేయాల్సింది ఏంటంటే మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళాలి. అదే ముఖ్యమంత్రి గారికి వెళ్తుంది. మెమరాండం ఇస్తాము, ఓసారి మనం కనీసం సీఎం క్యాంపస్లోకి వెళ్ళే అవకాశం కూడా దొరకకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనకు సోషల్ మీడియాలో మన గురించి ప్రచారం తాగి వీళ్ళకి నిజంగా అన్యాయం జరుగుతుందని తెలుస్తుందో అప్పుడు ఖచ్చితంగా దీని మీద దృష్టి పడుతుంది. ముఖ్యమంత్రి గారికే కాదు సీజేఏ గారికి కూడా తెలిసే అవకాశం ఉంది. సో ఈ విషయం మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మనం ఎంతసేపటికి కూడా నేను ఇదివరకు కూడా ఒకటి చెప్పాను, కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించి ఒక 100 మందికి ఒక ప్రతినిధిగా దయచేసి, ఎందుకంటే అందరూ అందరినీ కనెక్ట్ కాలేదు, అది అసాధ్యం. ఇప్పుడు కూడా మీటింగ్ ఉందన్న విషయము ఒక 100 మంది ఒక కోఆర్డినేటర్గా ఒకరు అంటే కనీసం ప్రాతినిధ్యం వహించేటట్లుగా ఉంటే కనీసం ఆయన వాళ్ళని మొబిలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం రాకపోవడం అనేది తర్వాత సంగతి, కానీ ఇవ్వడానికైతే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇంకొక అవకాశం కూడా మనం ఇవ్వాలి. ఎవరైతే ఇక్కడికి రాలేకపోతున్నారో వివిధ కారణాల వల్లనో వేరే బలవంతం వల్లనో వేరే వాళ్ళకున్న ఒత్తిడి వల్లనో రాలేకపోతున్న వాళ్ళను వాళ్ళు ఏదో రూపంలో మేము రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నామని మెసేజ్ ఇచ్చే అవకాశం మనం ఒక వేదిక కల్పించగలగాలి. అంటే వాట్సాప్లో వాళ్ళు ఒక చిన్న వీడియో క్లిప్లు పోస్ట్ చేయడం కానీ ఇంకేదో సంథింగ్ సంథింగ్. ఇంకోటి నాకు తెలిసి మరి వెబ్సైట్ మనది ఎంతవరకు స్ట్రాంగ్ ఉంది? ఇప్పుడు మన కమిటీకి సంబంధించి ఏది మనది, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సంబంధించి మన వెబ్సైట్ స్ట్రాంగ్ ఉంటే దాంట్లో కూడా వాళ్ళ స్టేట్మెంట్లు ఇచ్చే విధంగా ఒకటి ఒక అవకాశం ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఈ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే మనకు చనిపోయిన వాళ్ళ మన సభ్యులు ఉన్నారో వాళ్ళ గాథలు ఉన్నాయి కదా, వాళ్ళ బాధలు అంటే ఎవరైతే ఆత్మశాంతి లేదని నిజంగా చెప్తున్నారు. చనిపోయిన వాళ్ళకు ఇంకా ల్యాండ్ సంపాదించుకోలేము, సంపాదించుకోలేకుండానే మేము చనిపోతున్నామనే బాధతో వాళ్ళు చనిపోయారని నిజంగా చెప్తున్నారు. ఆత్మశాంతి లేదు వాళ్ళకి, ఇక్కడే తిరుగుతూ ఉంటారు. ఆత్మలు ఉన్నాయని నమ్మితే మాత్రం ఇక్కడే తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ గాథల్ని మనం అంటే ఎమోషనల్గా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజల్లో కూడా ఈ జర్నలిస్ట్లకు ఫ్రీగా ల్యాండ్స్ ఇస్తున్నారు అనే ఒక బ్యాడ్ ఫీలింగ్ ఏదైతే ఉందో, లేదు మనం డబ్బులు కట్టాం ప్రభుత్వం దగ్గర నుంచి మనం భూములు కొన్నామన్న విషయాన్ని బలంగా మనం తీసుకెళ్ళగలగాలి. ఇది జరగాలి. ఫ్రీగా గవర్నమెంట్ మనకు ల్యాండ్స్ ఇస్తుంది అనే అపోహ ఏదైతే ఉందో దాన్ని మనం దూరం చేయాలి. అప్పుడు మన మీద కూడా సానుభూతి పెరుగుతుంది. ఎస్,
మన ప్రజల కోసం పోరాటం చేసే జర్నలిస్టులకి ఇక్కడ అన్యాయం జరుగుతుందనే విషయాన్ని మనం మన స్టోరీల ద్వారాను వాట్సాప్లను సోషల్ మీడియాలోను షేర్ చేయగలగాలి. సో ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబాల దీనస్థితినో లేదంటే వాళ్ళు ఏం కోరుకున్నారు, చనిపోయే ముందు కూడా ల్యాండ్ గురించి వాళ్ళు తప్పించిన విషయాన్ని మనం చిన్న చిన్న వీడియో క్లిప్ల రూపంలోనో ఏదో ఒక రూపంలో ఎడిటింగ్ చేసైనా సరే మనం దాన్ని పంపించగలిగితే ఖచ్చితంగా దీనికి సంబంధించి స్పందన వచ్చే అవకాశం ఉంటుందండి. ఎప్పుడైతే దీని గురించి చర్చ జరుగుతుందో మనకు ఆటోమేటిక్గా మోరల్గా మనకు సపోర్ట్ లభించినట్లే. దీని గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దాని గురించి మనందరం ఏం చేయాలో దాని గురించి దయచేసి ఎవరైనా గైడెన్స్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన పెద్దలు, నా తోటి జేఎన్జే సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులు చాలామంది చాలా విషయాలు చెప్పారు, సో నేను ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, పేట్ బషీర్బాగ్ ల్యాండ్ ఇమ్మీడియట్గా మనం స్వాధీనం చేసుకోవాలి. ఆ 38 ఎకరాలు మనం ఏం చేసినా మన ల్యాండ్ మన చేతిలో ఉంటేనే మన దగ్గర ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఆ 38 ఎకరాలు అయితే గవర్నమెంట్ స్వాధీనంలోనే ఉంది. గవర్నమెంట్ స్వాధీనంలో ఉంటే వాడు రేపు ట్విన్ టవర్ కడతా అంటాడు, రేపు ఇంకేదైనా కడతా అంటాడు. ఇమ్మీడియట్గా దాన్ని స్వాధీనం చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ఒక మేనేజింగ్మెంట్ కమిటీ మాత్రమే అది స్వాధీనం చేసుకోగలదు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, నేను వెళ్ళలేదే కానీ అక్కడ ఏం జరిగిందనేది నాకు తెలుసు. ఈ పేట్ బషీర్బాగ్ ల్యాండ్ స్వాధీనం చేసుకోవడానికి మన అధ్యక్షుడు ఎవరైతే క్రాంతి ఉన్నారో, క్రాంతి నేను నేను ఆల్రెడీ కమిటీకి అధ్యక్షుడిని, నేను అధ్యక్ష హోదాలో చెప్తున్నా, ఈ ల్యాండ్ ఇప్పుడు మేము స్వాధీనం చేసుకోము. గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న తర్వాత అక్కడ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటేనే దాని చుట్టూ కంచేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కంచేయాలంటే 20 లక్షలు అవుతుంది. నేను ఆ గవర్నమెంట్ని దగ్గరగా ఉన్నా కాబట్టి ఆ 20 లక్షలు నేను ఏదైతే గవర్నమెంట్తో పెట్టించి కేసీఆర్తో మాట్లాడి నేను పెట్టించి ఆ తర్వాత మనం స్వాధీనం చేసుకుంటామని చెప్పి సభ్యులందరూ పోయినప్పటికీ బలవంతంగా ఆపేశాడు. ఆ తర్వాత ఆయనకున్న సన్నిహిత సంబంధాలతోనే ఆయన పర్సనల్గా వాడుకున్నాడు, అది వేరే విషయం మనకు సంబంధం లేదు. ఆ రోజు నుంచేలా అట్లా పెండింగ్లోనే ఉండిపోయింది. ఇప్పుడు ఏమంటుందంటే ఆ మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ఇంకా ముందడు వేయదో నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నిరీక్షణలో ఏ రోజైనా ఏదైనా నిర్ణయం తీసుకుందా, ఏదన్నా మీటింగ్లు జరిగితే నీళ్ళు వెళ్తూ ఉంటారు, ఏదైతే ఆవేశం అయితే ఎవరు వస్తున్నారో వాళ్ళని ఎట్లా ఆపాలి, ఉద్యోగాలు చేస్తాం. ఇందాక మన మిత్రుడు ఒక ఆయన చెప్పారు, నువ్వు సాక్షిలో పనిచేస్తున్నావా, నువ్వు ఎట్లా ఉద్యోగం చేస్తావో చూస్తాను. ఎట్ ద సేమ్ టైం నేనే బాధితుని. నేను TV9లో డెస్క్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఎవరైతే క్రాంతి ఉన్నాడో ఆయన CEO, ఎక్కడ TV1కు CEO, నేను TV9కి డెస్క్ ఇన్ఛార్జ్. 2016లో అసలు ఈ కమిటీలో ఏం జరుగుతుంది ఎవరికి తెలుస్తలేదు, నేను సభ్యుని నాకు తెలుస్తలేదు, ఏం జరుగుతుందో తెలవాలని నేను డైరెక్ట్ అడిగినా చెప్పారు. అందుకని ఏం చేశానంటే గ్రూపులు క్రియేట్ చేస్తాను, JNJ గ్రూప్ అని చెప్పి గ్రూపులు క్రియేట్ చేస్తాను నేను, వాట్సాప్ గ్రూపులు. ఇప్పుడు నా దగ్గర 200-600 దాకా ఉంటారు, అంటే ఒక్కొక్కదంతా డబ్బులు ఉన్నారు అనుకోవాలి, వేరే విషయం. అయితే ఈ గ్రూపులు క్రియేట్ చేస్తావా, నువ్వు ఎవరు చేయమన్నాను, నీకు 1100 మంది ఉన్నారు, నువ్వు ఒక్కరే మొగడువా, వాళ్ళందరికీ లేని పోదా నీకెందుకు, ఏం రా ఉద్యోగం చేయదలుచుకోలేదా. డైరెక్ట్గా క్రాంతి నాతో ఇలా మాట్లాడారు. నేను అన్నాను 1100 మంది నాయకుడివి, నేనేమన్నా కోనికిస్కా, నేను అడుగుతున్న సమాధానం నాకు చెప్పు, మరి ఎందుకు జరగట్లేదు, ముందుకెందుకు కదలలేదు అని నేను అడిగితే నువ్వేమంటా అడగడానికి, నేను సభ్యుని 2 లక్షలు కట్టినా, 2 లక్షలు నా కష్టార్జితం అది, నేను ఏమన్నా బయటని కాదు, నేను JNJ ఫ్యామిలీ మెంబర్నే, నేను డైరెక్ట్గా అడిగితే నువ్వు ఉద్యోగం ఎట్లా చేస్తావో చూస్తా అని చెప్పి ఆ తర్వాత నెల రోజుల్లో నా ఉద్యోగం తీసేశారు. అది వేరే విషయం. దానికి చెప్పిన రీజన్ ఏంటంటే సీనియర్లను మేము వద్దనుకుంటున్నాం, అందుకనే మేము సీనియర్లను వద్దనుకుంటున్నామని చెప్పి తీసేశారు. అయినా పర్వాలేదు, బాగలేదు, ఆ విషయం అక్కడి నుంచి వద్దాం. అప్పటి నుంచి కూడా ఏమాత్రం కదలికలేదు. దీనికి ఏంటంటే దీనికి ఏం చేయాలనేది నా ఆలోచన ఏంటంటే లీగల్గానే ప్రొసీడ్ అవ్వాలి. ఇప్పుడు మనం 1104 లీగల్గా సభ్యత్వాలు, నువ్వు నేను 10 మంది పోతే ఎవడరా మీరు అంటారు. ఒక మన ఆల్రెడీ మన అందరం జర్నలిస్టులు మనకు తెలుసు, ఏదన్నా చట్ట ప్రకారం తన లెక్కల ప్రకారమే పోవాలి. MRO రెవెన్యూ వాళ్ళు మనకు ఇవ్వాలి ల్యాండ్, మరి మనం పోయేది తీస్తారా, ఇవ్వరు. మేనేజ్మెంట్ కమిటీ ఉండాలి, దానికి ఒక లెటర్ ఉంటుంది, లెటర్ తీసుకొని పోవాలి, మేమే అధికారికంగా వచ్చాము, మాకు స్వాధీనం చేయండి అంటే చేస్తారు. ఒకవేళ మనం బలవంతంగా చేయమంటే సార్ నా మీద కోపం ఎందుకు సార్, నా ఉద్యోగం ఎందుకు కూడగొడతారా అని అడుగుతారు ఆయన. అందుకనే మనం మేనేజ్మెంట్ కమిటీగానే పోవాలి. ఇప్పుడున్న కమిటీ పని చేయదు, ఆ కమిటీని డిజాల్వ్ చేయించాలి, లేదా కొత్త కమిటీ ఎలక్షన్ పోదామా, లేదా స్వాధీనం చేసుకుందామా, ఏ రకంగా అన్న చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆ కమిటీ ఎలక్షన్ చేయకపోతే డైరెక్షన్ మాండమస్ రిట్ పిటిషన్ వేయాలి కోర్టు నుంచే. ఇక్కడ లీగల్ కమిటీ ఒకటి ఫామ్ అవుతుంది, అందులో నేను కూడా ఉంటాను. దాని ప్రకారం సభ్యులందరూ కోరుకుంటే లీగల్గానే ప్రొసీడ్ అయ్యి డైరెక్షన్ మాండమస్ రిట్ పిటిషన్ వేసి
ఎలక్షన్స్ పెట్టమని చెప్పాలి, ఎలక్షన్స్ పెట్టించుకోవాలి, మేనేజ్మెంట్ కమిటీతోని కొత్త ల్యాండ్ను స్వాధీనం చేసుకోవాలి. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఓన్లీ 2 పాయింట్స్ ఐ వాంట్ టు మేక్ హియర్. ఫస్ట్ పాయింట్ ఈజ్ హియర్ సీనియర్ ఎడిటర్స్ ఆర్ దేర్, సబ్ ఎడిటర్స్ ఆర్ దేర్, సీనియర్ రిపోర్టర్స్ ఆర్ దేర్ రిప్రజెంటింగ్ ఆల్ ద మీడియా, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ. వాట్ ఐ రిక్వెస్ట్ ఇస్ దట్ హైలైట్ అవర్ ఇష్యూ ఇన్ దర్ ఓన్ న్యూస్ పేపర్స్ అండ్ మేక్ ఏ స్టోరీ ఆన్ దట్, ఫాలో అప్ ఆన్ దట్, సో దట్ ఎ ప్రెషర్ కెన్ బి బిల్ట్. ప్రెషర్ బనాని ఈజీ రేగా ఫాలో అప్ కన్నా ఆర్ సొసైటీ కే మ్యాటర్స్ కో సామే లే జానా గవర్నమెంట్ కే, బికాస్ ఆల్ సీనియర్ రిపోర్టర్స్ ఆర్ దేర్ అండ్ వంశీ హ్యాస్ నో కంట్రోల్ ఓవర్ అవర్ న్యూస్ పేపర్స్. అవర్ మేనేజ్మెంట్స్ ఆర్ డిఫరెంట్స్, అవర్ న్యూస్ పేపర్స్ ఆర్ డిఫరెంట్. సో వీ నీడ్ టు చెక్ విత్ ఎవ్రీవన్ దట్ అవర్ పీపుల్ ఆర్ రైటింగ్ ఆర్టికల్స్ రిగార్డింగ్ అవర్ సొసైటీ ప్రోగ్రెస్, సొసైటీ వర్క్, సొసైటీ పర్ఫార్మెన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఐ వాంట్ టు మెన్షన్ ఇస్ అబౌట్ bringing more members of our Jainja society. There are more than 1,000 members in our society, but in today's meeting only 150 members are present. This is not enough, what I think, to bring some revolution, to bring some change and positiveness. So I want to request everybody to contact our own members, our Jainja members, and make them understand that this is the necessity of our time, that we need our this land. So that make them understand, because lot of people can know that this is important, but they don't have any priority to this. And secondly, lot of people, lot of our members are in fear. They are fearing from the present committee what they will do. They may finish our membership, something like that. There are lot of fear in our members. So we need to take out that fear from their hearts. After that, we will be able to get more members in our umbrella. As what I think is that if we get more members, then we can easily achieve our goal. It will be easy for us, because automatically this old committee will get dissolved if we get more members. So it is not a big task, but if we communicate daily and make them understand, talking them regularly through telephone calls like that, we can make them understand. They will also come, I know. Only leaving just 50 to 70 or 100 people, everybody else would come in our this group. So this is the point, 2 points I wanted to make. All right, sir. Thank you very much. Andariki namaskaram. Nenu senior journalist 47 Indian Express lo 27 samvatsaru vaartha Hyderabad 12 samvatsaru meeku kotta vishayam em cheppalante andaru ఎంతసేపు చూడు వంశీ వంకాయ బెండకాయ ఇదే చెప్పారు. పూయి వంశీ మనం డబ్బిస్తే కూలికి ఏ కూలీలో అయినా పనిచేస్తున్నాడు అంటే ఈజా ది లేబర్. నేను ఆయన కనుక రాయలసీమ జగన్ డిపార్ట్మెంట్ జగన్ డైరెక్ట్ ఆయన ఫోన్ కాంటాక్ట్ చేయగల శక్తి నాలో ఉంది. ఇంకొకటి ఎంతసేపు చూడు ఒకరి పేరు మనం బాగా పడి విమర్శించేవాళ్ళు మనం విమర్శించుకోవాలి. నెక్స్ట్ పాయింట్ గడ్డివాంపులో ఒక గుండు సుది పడిపోయింది. హౌ కెన్ యూ గెట్ ఎట్లా చేయగలుగుతాం చెప్పండి. ఎవరైనా ఏ నిలబడి మెసేజ్ కాబట్టి మనము గట్టి రాములో లక్షలు కట్టాం, దానికి మంట పెడితేనే మన డబ్బు వస్తుంది తప్ప అయ్యా అమ్మ నువ్వు ఇక్కడ మీటింగ్ పెట్టావు నేను అక్కడ మీటింగ్ పెట్టాను దట్స్ నాట్ పాయింట్. 100 చోట్ల 100 పెట్టుకొని అది ఎవరి కోసం పెట్టావు? యువర్ పాపులారిటీ. నేను ఒక మెంబరు, నాకు వచ్చే సెల్లో మాట్లాడదు ఒక అర్హత ఇచ్చారనేసి. కాబట్టి మనందరము ఒక తాటి పేరు నుంచి మనకున్న పెద్దల పేరు ఆయన చెప్పేది వీళ్ళు కాబట్టి మీరందరూ నాకు సార్గా చెప్పినట్టు ఏకగ్రీవంగా ఉండేసి ఢిల్లీకి పోమన్నావా? ఇంతమంది 150 ఢిల్లీకి ఓకే, ఐ హావ్ బీ రెడీ. నన్ను రమ్మంటే ఢిల్లీకి పోయి సీఎం చూసి వచ్చేసి రమణ గారితోనే
I have talked to Yudhu Gatte, I know Praveen Ravadar. Kabati, Manamo, Dini Gurzala Jetta, Mother Unda, intellectual Rupati, Man Society University, Society Pere Machasta. Jawaharlal Nehru Petrobro, a Jawaharlal Nehru Petrobro, Gandhi Petrobro, why? Yendu Petrobro, Chowdhury, Society. Not of only one of Jawaharlal, who is Jawaharlal? Jawaharlal is a royal family man. Why you take this here? I have a photo, I have a photo, I have a photo, I have a photo. America, I have a photo, I have a photo. ఖచ్చితంగా వెళ్ళి మన ఢిల్లీ అయినా ఈ సంవత్సరం లోపల ఉగాది మంచి శుభకార్యం చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మనకు వస్తుంది కోర్టులో తెలిసిపోతుంది. నువ్వు కేవలం సభ్యుడివి మాత్రమే, నేను సీఏఓని, నేనేం చెప్తే అది నువ్వు వినాలి. నీకు నన్ను ప్రశ్నించే అర్హతే లేదు అనే స్వరంలో మాట్లాడాడు. అలాంటి నాయకులు మనకు అవసరమా? రెండేళ్ల క్రితం ఇలానే మనం అందరం మీటింగ్ వేసుకున్నప్పుడు కూడా నేను ఒక సవాల్ విసిరాను వాళ్ళకి. సంవత్సరం టైం ఇస్తున్నా, మీరు ఏదైనా చేయగలిగితే నాకు వచ్చే స్థలాన్ని వదులుకుంటా. ఇప్పటికి రెండేళ్ళు అయినాయి, ఇప్పటికీ నేను ఆ మాట మీద నిలబడుతున్నాను. ఈ కమిటీ ఉండగా స్థలాలు వస్తే నా స్థలాన్ని కమిటీకి ఫ్రీగా ఇచ్చేస్తాను. కమిటీ అంటే అప్పుడు ఉండే కమిటీ, లేదా వంశీకే రాజిస్తా అట్లాగైనా చేస్తాడేమో చెప్పేది ఏనండి సార్? ఒక్క నిమిషం, ఎందుకు అలా అన్నానంటే కనీసం ఆ మాటకైనా సిగ్గు తెచ్చుకొని చేస్తారేమో కొంచెమన్నా పూర్తి కాలేదు సార్, మీరు వెంటలేదు, కొంచెమన్నా కదలికి వస్తుందేమోనని ఆ సవాల్ ఇచ్చారు. కానీ మాకు సెగ్గు శరం అనే మాటలు తెలియవు అని వాళ్ళు రుజువు చేస్తున్నారు. ఓకే, ఇక రెండోది వాట్సాప్ గ్రూప్. సభ్యులకి కమిటీకి మధ్య సంధానంగా ఉండేది వాట్సాప్, దాన్ని ఏకపక్షం చేశారు. ఇక నువ్వు ఎలా వాళ్ళ నుంచి మనకి సమాచారం అందుతుంది? వాడు ఏం చెప్తే అది చూసుకోవటం తప్ప మన ఏదన్నా డౌట్ వచ్చినా, ఏదన్నా ఇంకొంత సమాచారం కావాలన్నా వాళ్ళని అడగాలంటే ఇంకా వేరే మార్గం లేదు, ఫోన్ చేస్తే ఇట్లా అవుతుంది. నువ్వు సభ్యుడివి, నీకు అడిగే హక్కు లేదు అని మాట్లాడుతున్నారు. కాబట్టి నా నిశ్చిత అభిప్రాయం ఏంటంటే ఈ కమిటీ ఉండగా మనకి స్థలాలు రావు రావు రావు, అది నేను రాసిస్తాను. వస్తే నా స్థలం వదులుకుంటాను. మీరు అందరూ సైన్లు కూడా చేశారు, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఒక లెటర్ ఇవ్వటం కోసం. అది ఏంటంటే పేటీ పరీక్ష స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని ఒకటి, రెండోది నిజాంపేట స్థలానికి శంకుస్థాపన చేయాలని చెప్పేసి ఇది ఒక తీర్మానం అండి. రెండో తీర్మానం, నిజాంపేట స్థలంలో ఆక్రమణ తొలగింపుకి సంబంధించి ఒక అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి, మూడోది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుకు సంబంధించి అక్కడ జస్టిస్ చీఫ్ జస్టిస్ రమణ గారిని కలవడానికి కానీ లేకపోతే అక్కడ కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు కానీ లీగల్గా ఒక టీం ఏర్పాటయ్యి ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించడం కోసం ఒక టీం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. నాలుగోది ఒక సమన్వయ కమిటీని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఐదోది ఒక కార్యాచరణ, అంటే ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొని సభ్యులందరినీ కలుపుకుని పోయి ఒక కార్యాచరణ కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం చేపడుతున్నాం. ఐదవది సొసైటీ కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించాలని, లీగల్గా వెళ్ళి ఎన్నికలు నిర్వహించుకోవటమా లేకుంటే ఆ కమిటీని సంబంధం లేకుండా మనం కమిటీ ఏర్పాటు చేసుకోవటమా అనేది నిర్ణయం త్వరలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్దామని చెప్పేసి అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఒకటి అనుకున్నాము. ఆ కోఆర్డినేషన్ కమిటీ అవసరమైతే లీగల్గా ముందుకెళ్ళి ఎలక్షన్కి అనౌన్స్ చేయించడమా లేకపోతే మనందరికీ మనమే కమిటీకి ఏర్పాటు చేసుకోవడం అనేది తర్వాత చూద్దాం. ముందైతే మనం కోఆర్డినేషన్ కమిటీ అయితే ఏర్పాటు చేసుకుంటున్నాం.
తర్వాత ఈ రేప్ సీఎం గారిని కలిసిన తర్వాత చీఫ్ జడ్జి గారిని అంటే సుప్రీంకోర్టు సీజీని కలిసిన తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాండి ఈ డెవలప్మెంట్ కి సంబంధించి ఏర్పాటు చేస్తున్నాను ఎవరిని చేయనుకోసం సభ్యులతో మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తీర్మానించడం అయింది ఈ తీర్మానానికి మీకు ఆమోదం కోసం తెలుసు అది చేయాలండి అంటే ఇక్కడ ఏంటంటే అంటే ఇక్కడ చీఫ్ జస్టిస్ కలవడం అంటే చీఫ్ జస్టిస్ అంటే ఆయన ఆధ్వర్యంలో కలవడం కాదు అనేది ఇక్కడ ఆయన దృష్టికి తీసుకెళ్ళడం అంతే అదే ఇక్కడ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకెళ్లేందుకు ఆసనం ఏర్పాటు చేయడం అంతే అంతవరకు వెళ్తాం అది దానికి సవరణ చేద్దాం అండి యాక్చువల్గా అంటే ఇప్పుడు దీన్ని ఒక ఆ తీర్మానం ఏం చేస్తున్నాం అండి లీగల్ గా సంబంధించినటువంటి కంపెనీని ఏ స్థాయికి తీసుకెళ్లాలో ఆ స్థాయికి వెళ్దాం వాడట్లేదు అవును ఓకే అండి మంచి ఓకే ఈ తీర్మానాలంటే ఆమోదిస్తే మీరు ఒకసారి మరోసారి తప్పట్లు కొట్టి తీర్మానం నమస్కారం అండి నా పేరు కృష్ణమోహన్ రిటైర్డ్ జర్నలిస్ట్ని ఇందాక మన మహేష్ చెప్పినట్టుగా మన సుప్రీంకోర్టు సీజేఐకి ఒక రిప్రజెంటేషన్ పంపించచ్చు అందులో ఏం తప్పు లేదు ఆ రిప్రజెంటేషన్ ఎవరి ద్వారా పంపించాలంటే చనిపోయిన మెంబర్స్ ఫ్యామిలీస్ ద్వారా మా కేసును త్వరగా తేల్చే విధంగా చూడమని చెప్పి సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేస్తూ పంపించాలి అనేది నా అభిప్రాయం డిస్కస్ చేసి నిర్ణయాల్లో వెల్లడిస్తుంది మళ్ళీ ప్రాణాకాక్ష ఇందాక ప్రాణాకాక్ష ఉంటుంది అది చెప్తామండి ఎందుకంటే ఆగేది కాదు కదా మనకు అల్టిమేట్గా మనకు ఇంటి స్థలం వచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది ప్రారంభమైంది ఒకటే రమణ గారు చెప్పినా ఎవరు చెప్పినా మన సభ్యులందరూ చెప్పినా కూడా ఏంటంటే మనం ఒక ఫోర్స్గా వెళ్ళదలుచుకున్నాం ఆ ఫోర్స్గా వెళ్ళేటప్పుడు కలిసి వచ్చే వాళ్ళు చేయి చేయి కలుపుతారు ఎదురొచ్చే వాళ్ళు మన కాళ్ళ కింద పడి నలుగుతారు తప్పుకునే వాళ్ళు ప్రశాంతంగా తప్పుకోవచ్చు ఈ మూడే ఆప్షన్ కలిసి వస్తావా ఎదురొస్తావా తప్పుకుంటావా ఈ మూడు ఆప్షన్స్ మనవి కావు అవతలోడి ఆ మూడు మీరు చెప్పండి దాన్ని క్వశ్చన్ చేస్తున్నట్టు మనం పబ్లిసిటీ చేసుకొని వాళ్ళకి పోతే వాళ్ళే కలిసి వస్తారు ఇప్పుడు వాళ్ళని ముందు రద్దు చేయాలని అఫీషియల్ గా మనం నోటీస్ చేసి అఫీషియల్ గా దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు వాళ్ళ మీడియా కానీ దానికి ఎక్కువ శాతం కదా ఇప్పుడు వీళ్ళందరూ లీగల్ గా పోవాలి అన్నది ఒక పాయింట్ అప్లికేషన్ వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్ వాళ్ళే మన దాంట్లో కలిసి వస్తారు లేదంటే ఉద్యోగం ఊడిపోతుందండి సమస్య లేదు పెట్టుకోవాలి మనం ఫ్రెండ్స్ ఆమోదించే తీర్మానం అది కూడా ఉంది ఉంది కదా మీరు అందరూ విన్నారు కదా ఆమోదించిన తీర్మానంలో ఈ కమిటీని మనం లీగల్ గా ఎన్నికలు జరపమని అడుగుతున్నాం అడగడం అంటే దాని అర్థం అదే ఇప్పుడు ప్రతి సభ్యుడు లీగల్ సభ్యుడే ఎవరు ఇల్లీగల్ కాదు అది మనిషి అయినా మనమైనా సభ్యులు లీగలే కమిటీ ఇల్లీగల్ ఉంది అనేది అందరికి తెలుసు కాబట్టి మనం చట్టపరంగానే మనం ఈ కమిటీ కరెక్ట్ కాదు బాబు ఎన్నికలు పోదు అని అడుగుతున్నాం మనం తీర్మానం రిజల్యూషన్ అందుకే పాస్ చేయొచ్చు సో దీని తర్వాత మన కార్యాచరణ ఏదైనా సరే సభ్యులకు ఏదైనా కాలేజ్ అనేది ఏదైనా మనం ఫోర్స్గా వెళ్ళదలుచుకున్నాం అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి
ఈ ఫోర్స్ లో ఎవరు కలిసి వస్తారో కలిసి రండి, కలిసి రానంలో మీరు మీ ఇష్టం తప్పుకోండి. ఈ రెండే అంశాలు. తర్వాత ఇంకో అప్పీల్ ఏంటంటే అందరికి సమాజంలో పాల్గొన్న ప్రతి సభ్యుడికి అప్పీల్ ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆర్గనైజేషన్ లో చాలా మంది ఉన్నారు. ఇక్కడ మన దగ్గరకు రాని వాళ్ళు మీ ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళకి సంతకాలు చేయించే బాధ్యత తీసుకోండి. మనం ఇక్కడ మీరు సంతకాలు పెట్టారు కదా, ఆ సంతకాలు చేయించే బాధ్యత తీసుకోండి. ఎవరికి వాళ్ళు మేము మనం ఇక్కడ నుంచి ప్రతి ఒక్కళ్ళు మనకు తెలిసిన సభ్యులకి ఫోన్ చేసి సమావేశం రాలేదంటే ఆ సభ్యులు సంతకం సేకరించే పని చేద్దాం. కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడుతుంది, కోఆర్డినేషన్ కమిటీ చేయాల్సిన పని చేస్తుంది. మనం సభ్యులుగా ప్రతి సభ్యుడు ప్రతిబంధ సంతకాలు అయినా సేకరించే ప్రయత్నం చేద్దాం.